नमस्ते मंत्री मल्लारेड्डी प्रातिनिध्यम वहिस्तुन्नटुवंटि मेड्चल नियोजकवर्गम बोडुप्पल प्रजलु दादापुगा रेंडु वारालुगा वारि योक्क निरसननु मात्रं तेलियजेस्तुन्नारु। गत कोन्नेळ्ळ क्रितं मेमु मा योक्क सొంత पट्टालुगा मेमु कोन्नि भूमुलनु कोनुकुन्नामु, मा भूमुलु इप्पुडु मावि कादंटुन्नारु। दादापु मूडेळ्ळुगा माकु संबंधिंचिनटुवंटि भूमुलन्नितिनी कूडा इक्कड मीरु एलांटि अनुमतुलु लेवु, मीरु कट्टुकोवडानिकि लेदु, एवरिकि अम्मडानिकि लेदु अंटू फ्लाट्लनु कूडा पूर्ति स्थायिलो ब्लाक लिस्ट लो पेट्टडं जरिगिंदि। दादापु 6000 7000 కుటుంబాలకు సంబంధించి దాదాపుగా 30000 ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో మేము ఇబ్బంది పడుతున్నామని వారైతే ఇక్కడ అంబేద్కర్ చౌక్ దగ్గర నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి। ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలను అడుగుదాం। అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ మీ భూమిపైన ఉన్నారు? ఇప్పుడు వక్ఫ్ బోర్డు ఎన్ని సంవత్సరాల కింద మీ దగ్గరికి వచ్చింది? 2011 లో తీసుకున్నామండి, అప్పుడే ఇల్లు కట్టుకున్నాము। 2018 లో వక్స్ బోర్డ్ అది ఎవరు తెలియని వాళ్ళు వచ్చి కేస్ పెట్టేసి వక్స్ బోర్డ్ అని అంటున్నారు। కానీ ల్యాండ్ కొనేటప్పుడు ఈసీ తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి వెళ్లి లింక్ డాక్యుమెంట్స్ చూసాము, అన్ని క్లియరెన్స్ తర్వాత పద్ధతుల ప్రకారమే మళ్ళీ మున్సిపల్ కి వెళ్లి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాం। ఆ కట్టుకున్న దాని ప్రకారం ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంట్ బిల్లు కడుతున్నాం, వాటర్ బిల్లు కడుతున్నాం, అన్ని కరెక్ట్ గా జరిగినప్పుడు మధ్యలో ఎవరో వచ్చి ఎవరో కేస్ పెట్టేసి వక్స్ బోర్డ్ అనగానే అది టోటల్ గా కన్స్ట్రక్షన్ అమ్మడానికైనా కొనడానికైనా వీలు లేకుండా ఆపేశారు। ఏంటి అంటే వక్స్ బోర్డ్ ఆఫీస్ లో దానికి ప్రధానమైన అధికారుల దగ్గరికి వెళ్తే మాకు తెలియదు, ఎక్కడికి వెళ్ళినా కూడా మీ నంబరు వక్స్ బోర్డ్ లో లేదు అని చెప్తున్నారు। అలాంటప్పుడు ఎవరో పెట్టిన దానికి మా భూములు మాకు ఇవ్వకుండా ఆపేయడం దేనికి? ఇన్ని వేల కుటుంబాలు ఇప్పుడు రోడ్డు మీద పడడానికి కారణం ఎవరు? అధికారులు, దీంట్లో ప్రతి వారి హస్తం ఉంది, ఎవ్వరూ స్పందించడం లేదు। కనీసం చిన్న పిల్లలు ఈ ఆదివారం రోజున రోడ్డు మీదకి వచ్చి ఆడుకునే వయసులో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఆ బిడ్డలు మాడిపోవాల్సిన అవసరం ఏముంది? దయచేసి అధికారులు స్పందించాలి। ఈ ధర్నాలో ఏదో ఒకటి అనుకోనిది జరిగితే గానీ స్పందిస్తారా? ఓట్లకు మాత్రము ప్రతి వాళ్ళు ఇంటింటికి వచ్చి బొట్టు పెట్టుకొని మరీ కదిలిస్తారు జనాలను, కానీ ఈ సమయంలో ఎందుకు రావట్లేదు అధికారులు? అధికారులకు కనిపించట్లేదా? ఓట్లయితేనే వస్తారా? మిగతా వాటికి మంత్రి మల్లారెడ్డిని కలిసేటువంటి ప్రయత్నం చేయలేదా మీ యొక్క సమస్యపైన? తప్పకుండా దానికి ప్రయత్నించాము కానీ చేసాం, కానీ వాళ్ళు మాత్రము మాకు టైం లేదు అని అంటున్నారు, మేము వస్తాము అని చెప్తున్నారు, ఏది కరెక్ట్ గా చెప్పట్లేదు। కాకుంటే ఎలక్షన్ అప్పుడు ఏ విధంగా హామీలు ఇస్తారో ఆ విధంగానే హామీలు ఇస్తున్నారు। ఏదున్నా కూడా మేము అవైలబుల్ లో లేము, మేము అవైలబుల్ లో అంటే వాళ్ళకు ఓన్లీ వాళ్ళ డ్యూటీ మాత్రమే కావాలా? ఎలక్షన్ కు మాత్రమే జనాలు కావాలా? మిగతా వాటికి జనాలు పనికిరారా? దయచేసి ఆలోచించాలండి। ఈ కష్టార్జితంతో ప్రతి వాళ్ళు వాళ్ళ ఇంటి కల అంటే వాళ్ళ కష్టార్జితం, సొంత ఖర్చులతో కట్టుకున్న ఇల్లు, ఈ రోజు వరకు ప్రతి నెల ఈఎంఎల్ కట్టే మనుషులు ఉన్నారు, అందరు మీడియం క్లాస్ ఫ్యామిలీస్, కుటుంబంతో సహా రోడ్డు మీద రావాల్సిన ఎవరో పెట్టిన దానికి వీళ్ళు బాధ్యుల? అధికారు బాధ్యులు, మేము అదికే అధికారం ఎవరికి లేదా? జనాలు వాళ్ళ కష్టార్జితం వాళ్ళు మాది అని చెప్పుకునే అధికారం లేదా? రిజిస్ట్రేషన్స్ ఎందుకు చేశారు? ఒకవేళ నిజంగానే వక్స్ బోర్డ్ అన్నప్పుడు రిజిస్ట్రేషన్, ఈ రోజు వరకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎందుకు తీసుకుంటున్నారు అది చెప్పండి? ప్రాపర్టీ ట్యాక్స్ తీసుకోకండి, అది వక్స్ బోర్డు అంటే ఓకే మొత్తం డిస్మాంటిల్ చేసేసేయండి అది చెప్పండి। ఎన్ని ఎకరాలు మొత్తం బ్లాక్ లిస్ట్ లో పెట్టారు బోడుపల్ మొత్తానికి సంబంధించి? దాదాపు చాలా సర్వే నంబర్స్ ఉన్నాయండి, దాదాపు 3000 ఎకరాల వరకు ఉన్నాయి దాంట్లో, కానీ అది మాత్రము ఎక్కడ సర్వేలో లేదన్నమాట, వక్స్ బోర్డు లో ఉన్నట్టు లేదు। కానీ వీళ్ళు చెప్తున్నారు ఎవరో అది ఎటువంటి ఆధారాలు లేకుండా వక్స్ బోర్డు అనగానే వీళ్ళు నమ్మేసి అన్నీ ఆపేశారు, ఎక్కడా రిజిస్ట్రేషన్ చేయట్లేదు, కట్టుకొనివ్వట్లేదు, పర్మిషన్లు ఇవ్వట్లేదు, అమ్ముకుందామన్నా అమ్ముకొని ఇవ్వట్లేదు, అంతేకాకుండా లోన్లు తీసుకొని ఇంట్రెస్ట్లు కడుతున్నాము, దానికి ఎటువంటి ఉపయోగం లేకుండా అయిపోతుంది। దయచేసి ఇలాంటి పేద కుటుంబాలను కష్టార్జితంతో తెచ్చుకున్న ఆస్తులను మాత్రం గుంజుకోవద్దండి, లాగొద్దు, వాళ్ళ జీవితాలను రోడ్డు మీద వేయొద్దు, ఆల్రెడీ రోడ్డు మీదకి వచ్చి ఉన్నారు కుటుంబాలు, వాళ్ళ జీవితాలను మాత్రం పాడు చేయకండి, దయచేసి అధికారులు స్పందించాలి ఈ విషయంలో। ఇంకొంతమంది ఉన్నారు, అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, ఇప్పుడు వక్స్ బోర్డు ఎప్పటి నుంచి మీకు మీ భూములను అమ్మకూడదు లేకపోతే మీరు ఇకంచెల్ వెళ్ళిపోవాలని ఎప్పటి చెప్తున్నారు? మేము 2011 నుంచి ఇక్కడ ఉంటున్నామండి, మేము ఇల్లు కొనుక్కున్నాం, కానీ చాలామంది 30 ఇయర్స్ ప్లస్ నుంచి ఉంటున్నారు ఇక్కడ। 2018 నవంబర్లో వీళ్ళు వక్ఫ్ అనేసి ఒక జస్ట్ ఒక సిటిజన్, నార్మల్ సిటిజన్ వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో చెప్పడం వల్ల ఇదంతా జరిగింది। నో అంటే గవర్నమెంట్ ఇవ్వలేదు వాళ్ళకి ఏంటి వీళ్ళది ఆపేసేయండి, రిజిస్ట్రేషన్స్ ఆపేసేయండి అని, బట్ ఒక నార్మల్ సిటిజన్, ముస్లిం సిటిజన్ వెళ్ళి చెప్పడం వల్ల ఇది ఆపేస్తున్నారు। సో మై క్వశ్చన్ టు గవర్నమెంట్ ఓన్లీ, లైక్ గవర్నమెంట్ నిన్న అసెంబ్లీలో 4 పాయింట్స్ కేటీఆర్ గారు మాట్లాడినారు,
people have the more power than the one who is in power. అంటే మరి మాకు ఎక్కువ పవర్ ఉంటే మరి మేము రోడ్ల మీద ఎందుకు కూర్చున్నాము, కూర్చోవద్దు కదా, మా ప్రాబ్లమ్స్ మేము సాల్వ్ చేసుకోవాలి కదా. అండ్ హీ టోల్డ్ వెరీ క్లియర్లీ, అ రియల్ లీడర్ ఇస్ వీ ఆర్ నాట్ హియర్ ఫర్ ఎలక్షన్స్, వీ ఆర్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్. మరి ఫ్యూచర్ జనరేషన్స్ ఇదా రోడ్ల మీద కూర్చొని తినడమ్మా. మళ్ళీ ఆయన ఇంకో మాట కూడా అన్నాడు, మోడీ గారిని పిన్ పాయింట్ చేసుకుంటూ అన్నారు, ఐఎమ్ నాట్ అగెన్స్ట్ లైక్ టీఆర్ఎస్ కాదు లేకపోతే బీజేపీ కాదు, బట్ హీ టోల్డ్ వన్ థింగ్, మాకు ఒకటే పిఎం ఉన్నారు, మాకు నచ్చినా నచ్చకపోయినా మేము పిఎం లాగా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి. మరి మాకు ఒకటే సీఎం ఉన్నారు కదా, మరి మేము కూడా మా ఆవేదనని తెలపాలి కదా. మరి ఎవరు వస్తున్నారు, ఏ ఒక్క లీడర్ ఇప్పటి వరకు రాలే. రఘునందన్ గారు ఈరోజు మాకు మద్దతు ఇవ్వడానికి వస్తే తనను రానివ్వకుండా చేసినారు, అది ఎంతవరకు కరెక్ట్? మేమేమి జస్ట్ టైంపాస్కి మేము రోడ్ మీదకి రాలేదు కదా, అవునా కదా? పిల్లలు ఆడుకోవాల్సిన వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కిన ఆడపిల్లలు, లిటరలీ ఫ్యూచర్ జనరేషన్ అంటే అదేనా వాళ్ళు కావాల్సింది? మరి ఐఎమ్ క్వశ్చనింగ్ టు గవర్నమెంట్, వాళ్ళు రిప్లై ఇవ్వాల్సిందే. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, మీరు ఇప్పుడు అమ్మడానికి కొనడానికి లేదు అని చెప్తున్నారు కదా మీ యొక్క ప్రాంతంలో, ఎందుకోసం అంట? మేము 11-12 సంవత్సరాల నుండి ఇక్కడ ఉంటున్నాము, కానీ అసలు ఇంతవరకు ఇంత ధర్నా చేస్తున్నాము, ఇంత బాధపడుతున్నాము, మా ఆవేదనని ఇంతగా తెలుపుతున్నాము, అయినా ఒక్క రాజకీయ నాయకులు కూడా ఒక్కరు కూడా ఇది కావట్లేదు, రెస్పాండ్ అవ్వట్లేదు వాళ్ళు. అంటే వాళ్ళకి బాధ తెలియట్లేదా? మా పిల్లల ఆవేదన, మా ఆవేదన అర్థం కావట్లేదా? ఆడపడుచులు ఆడపడుచులు అని అంటాడు, ఆడపడుచులకి ఏమాత్రం మర్యాద ఇస్తున్నారు ఈ గవర్నమెంట్? ఆడపడుచులని వీధిలోకి లాక్కు రావడమేనా ఈ గవర్నమెంట్ యొక్క ఉద్దేశము? అది అడుగుతున్నాను. ఫ్యూచర్ జనరేషన్ అంటే ఫ్యూచర్ చిన్నపిల్లల్ని వీధిలోన నిలబెట్టి భోజనాలు పెట్టడమేనా ఫ్యూచర్ జనరేషన్ది? వాళ్ళ ఉద్దేశం ఏంటో మాకు చెప్పాలి. మేము ఇంతగా కష్టపడి ఒక రక్తపు చుక్కని ఇటుకలుగా మార్చి మేము కట్టుకున్నాము, ఎవరి దగ్గర నుండి లాక్కోలేదు. మరి అట్లా అన్నప్పుడు ఈ నవాబు ఏలిన రాజ్యంలోన మొత్తం నవాబుదే ఉంటుంది, మా ఒక్కరిదే ఎందుకు ఉంటుంది? మీది కూడా ఉంటుంది కదా, ఆ మీది కూడా మరి అందులో చేర్చండి, మీరు కూడా రోడ్డు మీదకి రండి మాలాగా. అప్పుడు ఎంత పెట్టి కొనుక్కున్నారు ఇక్కడ అన్ని రిజిస్ట్రేషన్స్, మీ పైన ట్యాక్స్కి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ అన్ని కడుతున్నారా? కడుతున్నాము అన్ని. ఈ రోజు వరకు ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాము, నల్లా బిల్లులు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము, అన్ని విధాలా కడుతున్నాము, కానీ ఇంతవరకు మాకు ఏ విధమైన ఇది కాలేదు. అది మాకు న్యాయం చేయాలి. మల్లారెడ్డిని ఏమైనా కలిసేటువంటి ప్రయత్నం చేశారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేగా? కలిశారు, మా జేఏసి మెంబర్స్ కలిశారు, కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు. ఆయన ఒకరికి మీడియా ముఖంగా ఏం చెప్తున్నాడంటే, మాకు ఇట్లా ఆపేశారు, ఇల్లు పర్మిషన్లు అన్నీ ఆపేశారు, మరి మేము ఏం చేయాలి అని అంటే ఆయన ఏం చెప్పాలి? ఒక మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు నడుపుతున్న ఒక పెద్ద మనిషి, ఆయన చెప్పాల్సిన ఆన్సర్ ఏంటి? మీరు కట్టుకోకండి అంటే, మీరు కట్టుకోకండి అంటే ఈవెన్ అడుక్కునే ఇల్లు ఎడ్యుకేటెడ్ కాని వాళ్ళు కూడా ఆ మాట చెప్పరు. సరేనమ్మా నీ బాధ ఏంటో మేము కనుక్కుంటాము చేస్తాము అని అంటారు, కానీ ఆయన ఇన్ని కాలేజీలు నడుపుతున్న ఒక పెద్ద మనిషి మాట్లాడాల్సిన మాటనా ఇది? అది మేము అడుగుతున్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పిల్లలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, ప్రధానంగా మీకు ఇప్పుడు ఎలాంటి అమ్మకాలు కొనుగోళ్లు జరగకూడదని చెప్తున్నారు కదా, ఎందుకోసం అంట అసలు? మేము కొనుక్కున్నప్పుడు ఇలాంటివి ఏం లేవండి, మేము ఇల్లు కొనుక్కొని ఇక్కడ 5 సంవత్సరాలు అవుతుంది, అప్పుడు అన్నీ లీగల్గానే ఉన్నాయి, అన్ని వెరిఫికేషన్స్ అయ్యాయి, అన్నీ వాళ్ళు వచ్చి వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు వచ్చి చేసుకున్నారు, అన్నీ మంచిగా అయిన తర్వాత ఈ జస్ట్ 1.5-2 ఇయర్స్ నుంచి మాత్రమే ఈ వక్ఫ్ బోర్డ్ అనేసి మీ ల్యాండ్స్ అన్ని దాంట్లో ఉన్నాయనేసి అన్ని కొత్త కొత్తవి తీసుకొచ్చారు. మరి అది ఎవరు తీసుకొచ్చారు, ఎందుకు తీసుకొచ్చారు, దేనికోసం తీసుకొచ్చారు అనేది మాకైతే తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు నాకు తెలిసి ప్లస్ మేమైనా ఎవరు కూడా పుట్టుకోటేశ్వర్లు ఎవరు లేరండి, అందరు నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచే వచ్చాము. ఒక లైఫ్ టైం మొత్తం కష్టపడితే మాకు ఈ ఒక్క ఇల్లు వచ్చింది. సో ఈ ఒక్క ఇల్లు కూడా మీది కాదు, మీరు వెళ్ళిపోండి అంటే, ఇప్పుడు ఇంకొకటి అందరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మా జనరేషన్ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము, ఇప్పుడు ఇది ఫిబ్రవరి మంత్, నెక్స్ట్ మార్చ్ ఉంది, ఏప్రిల్ మేలో అందరికి యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, డిగ్రీ చదివే వాళ్ళు ఉన్నారు, బీటెక్ చదివే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు ఇట్లా మేము ధర్నాలకు వచ్చి ఇంటికి పోగానే, అమ్మ మన ఇల్లు మనకు వస్తుందా లేదా మనం వెళ్ళిపోవాలా, మనల్ని ఎలగొట్టేస్తారా ఇంట్లో నుంచి అని వాళ్ళు అట్లా బాధపడుతుంటే వాళ్ళకి అసలు స్టడీస్ ఎట్లెక్కుతాయండి మైండ్కి? ఇప్పుడు వాళ్ళు చదువుకోకుండా ఫెయిల్ అయిపోతే, డిగ్రీ చేసి బీటెక్స్ చేసి వాళ్ళు ఫెయిల్ అయిపోతే, వాళ్ళకి జాబ్స్ రాకపోతే మళ్ళీ ఆభారం ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు మీరు ఐటీ హబ్ కట్టారు, టీ హబ్ కట్టారు, అవన్నీ ఎవరి కోసం? తెలంగాణలో చదువుకున్న పిల్లలకి జాబ్స్ కోసం
ప్లస్ ఫ్యూచర్ ఇంజనీర్స్ వాళ్ళు స్టార్టప్స్ తీసుకోవడమే కోసమే కదా ఇవన్నీ కట్టింది. మరి వాళ్ళందరూ ఫెయిల్ అయిపోతే మరి వాళ్ళందరూ మేము ఎక్కడికి పంపించాలి? ఒకవేళ ఫెయిల్ అయిన పిల్లలు బాధతో ఏమైనా చేసుకుంటే ఆభారం ఎవరు భరిస్తారు? ఇప్పుడు మీరు ఓన్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ జనరేషన్స్ కాదండి, నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆ పిల్లలకు అసలు చదువులు ఎక్కట్లేదు మైండ్కి. మీరు కనీసం వాళ్ళని దృష్టిలో పెట్టుకోనన్నా ఏదన్నా ఒకటి మాకు హెల్ప్ చేసి మా ఇల్లులు మాకు వచ్చేటట్టు చేయండి. థ్యాంక్ యూ. ఎందుకు అసలు వక్స్ బోర్డు ఎంట్రీ కాగానే మీ యొక్క పర్మిషన్స్ అన్ని రద్దు చేసేసి మొత్తం బ్లాక్లో పెట్టేసి మీకు సంబంధించినటువంటి ట్యాక్సులను మాత్రమే తీసుకుంటున్నట్టుగా చెప్తున్నారు? ట్యాక్సులు ఎందుకు తీసుకుంటున్నారు? మరి మీ ఇల్లు కానప్పుడు అసలు మీ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కూడా తీసుకోవద్దు కదా? అదే అండి, మాకు అర్థం కాని విషయం ఏంటంటే ల్యాండ్ మీది కాదు, ఇల్లు మీది కాదు, కానీ ట్యాక్సులు మాత్రం అన్ని ఓనర్ల పేర్ల మీదే వస్తాయి. ఇవాళ రేపు పరిస్థితి ఎట్లయిపోయిందంటే రెంట్కున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఒక రెంట్ కట్టాడంటే వాడు 100% ఆ రెంట్ అయిపోయే వరకు ఆ ఇంట్లో ఉండే అధికారం వడికుంది. ఇప్పుడు ఒక 1 ఇయర్కి ఒక ప్రాపర్టీ లీజ్కి తీసుకుంటే 1 ఇయర్ వరకు ఆ ప్రాపర్టీ వాడి పేరు మీదే ఉంటుంది. కానీ మేము ఓనర్స్ అయి ఉండి ఈఎంఐలు కట్టుకుంటా కూడా మా ఇంట్లో మేము ఉంటామో వెళ్ళిపోతామో ఎవరైనా వచ్చి ఎలగొట్టేస్తారో అని రెంట్కున్న వాళ్ళకంటే చాలా దీనంగా అయిపోయింది మా పరిస్థితి. మరి అది ఎందుకు చేశారు, ఎవరు చేశారు అనేది అందరూ ఏదైనా చర్చ పెట్టండి. ఒక మీడియా వాళ్ళు దయచేసి, ఇప్పటి వరకు మీడియాలో మావి స్క్రోలింగ్స్ వస్తున్నాయి కానీ చర్చలకు మాత్రం ఎవ్వరు విలువట్లేదు. ఇప్పుడు సిటీలో ఏ మూల ఏది జరిగినా మొత్తం గవర్నమెంట్కి, పోలీస్కి, ఇంటెలిజెన్స్కి అంతా తెలిసిపోతుంది. కానీ మరి ఇప్పుడు ఇక్కడ ఇంత జరుగుతుంటే కూడా మరి ఇంతమంది పబ్లిక్ సఫర్ అవుతున్నారు. మేము వారమంతా కష్టపడి జస్ట్ రెస్ట్ తీసుకునేది ఒక సండే. ఎవరైనా సరే ఒక మనిషి అన్నాక ఆ సండేలు మొత్తం ఇట్లా మాకు ధర్నాలకి దానికి దీనికి అయిపోతుంటే మాకు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మెంటల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము చాలా వీక్ అయిపోతున్నాం సైకలాజికల్గా కూడా. సో దయచేసి మా ప్రాబ్లమ్స్ అర్థం చేసుకో. థ్యాంక్ యూ. ఇంకొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు, వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావో తెలుసానా? తెలుసా. అసలు గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే మేము ఇల్లులు కొన్నాం కదా, మా తల్లిదండ్రులు దానికోసమే కదా కొన్నారు. ఇప్పుడు మీరు సడన్గా మమ్మల్ని ఖాళీ చేయమంటే మేము ఎలా ఖాళీ చేయాలి? రోడ్డు మీద పడతాం, రోడ్డు మీద పడి ఏం చేయాలి? మేము విఆర్ ఫ్యూచర్ జనరేటర్స్, ఇప్పుడు మేము ఏం చేయాలి? మా తల్లిదండ్రులు మా కోసం ఎంతో కష్టపడి ఇల్లులు కడుతున్నారు. ఇప్పుడు అదే భూమి మీరు తీసుకుంటా అంటే మేము ఎలా ఒప్పుకుంటాం? ఇంతమంది మేము ఇక్కడ ఉన్నామంటే మా భూములు మాకు కావాలి. ఇంకా ఈ మా తల్లిదండ్రులు ఈఎంఐ, వాటర్ బిల్స్, ఎలక్ట్రిక్ బిల్స్ ఇవన్నీ కడుతున్నారు. మళ్ళీ మీరు సడన్గా ఇలా తీసుకుంటా అంటే మేము ఎలా ఒప్పుకుంటాము? ఇంకా నోటీస్ కూడా మీ చేతిలో, ఇదే నోటీస్ మీ చేతిలో వస్తే మీరు ఖాళీ చేస్తారా? మీరు చేయరు కదా, మేము కూడా అంతే, మేము కూడా దానికోసమే పోరాడుతున్నాం. ఇంకా కేసీఆర్ తాత, మీరు కూడా హైదరాబాద్లోనే ఉంటున్నారు కదా, మీ గిన ఇదే వర్క్ పేపర్ గిన వస్తే మీరేం చేస్తారు? మీరు ఖాళీ చేస్తారా? మీరు గిన చేస్తే మేము కూడా ఖాళీ చేస్తాం. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు ఇప్పుడు నువ్వు ఉండే ఇంట్లో? 15 ఇయర్స్ నుంచి. 15 ఇయర్స్ నుంచి ఉంటే ఇప్పుడే కొత్త ఎందుకు వచ్చింది అనేది ఏమన్నా తెలిసిందా మీకు ఇక్కడ వాళ్ళు ఎవరైనా చెప్పారా? లేదు. వచ్చేసి ఎన్ని రోజులుగా మీరు ఇట్లా పోరాటం ఇబ్బంది పడుతున్నారు? అసలు 2018లో వచ్చింది కేసు, ఇన్న ఇయర్స్ నుంచి మేము ఫైట్ చేస్తున్నాము. చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడ చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే చూస్తున్నాము. చిన్న పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి యొక్క నిరసనను తెలుపుతున్నారు. వంట వార్పులు కూడా ఇక్కడే చేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇంకొంతమంది దీనికి సంబంధించినటువంటి వారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు? ప్రధానంగా మీకు వక్స్ బోర్డుకు మీకు ఎక్కడ వచ్చింది అసలు వక్స్ బోర్డు వాళ్ళది భూమి అని ఎవరు చెప్పారు అసలు వాళ్ళకి? మేము 2010 నుండి ఇక్కడే ఉన్నామండి, అప్పటి నుండి బాగానే ఉంది. 2018లో నార్మల్గా ఇట్లానే వర్క్ బోర్డ్ అని చెప్పేసి మా ల్యాండ్స్ అన్ని రిజిస్ట్రేషన్ చెయ్యము, ఇంకా ఆపేస్తాము, మీరు వెళ్ళిపోవాలి అని నార్మల్గా అందరు అనడం స్టార్ట్ చేశారు. కానీ నేను అడిగేది ఏంటంటే 2010లో మేము కొన్నప్పుడు ఈ సమస్య లేదు, అసలు ఉంటే కొనం కదా. మాకంటే ముందు నుండి వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాకు అమ్మారు ల్యాండ్ అనే మేము కొనుక్కున్నాము. ఈ కొనుక్కోవడం కూడా ఏదో మాకు బ్యాక్గ్రౌండ్ ఉండి కొనుక్కుంటే ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు, అట్లా కొన్నాం కదా 100 గజాలు 200 గజాలు మాకు లేదు కాబట్టి మేము మంత్లీ ఈఎంఐస్ పెట్టుకొని. మరి బ్యాంక్ వాళ్ళు కూడా ఎందుకు ఇచ్చారండి లోన్స్? వర్క్ బోర్డ్ ఉంటే ఇవ్వరు కదా. ట్యాక్స్ మొన్న రీసెంట్గా కూడా మేము ట్యాక్స్ పే చేసాము, బిల్స్ పే చేస్తున్నాం, మరి ఇవన్నీ ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు? వర్క్ బోర్డు ఉన్నప్పుడు మమ్మల్ని అప్పుడే 2010లోనే ఇది వర్క్ బోర్డులో ఉండండి అమ్మము అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఉండేవాళ్ళే కాదు. ఇన్ని రోజుల నుండి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఇది ఎప్పుడు సాల్వ్ అవుతుందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏంటంటే మా లైఫ్ మొత్తం ఈఎంఐలు కట్టడంలోనే పోతుంది. అంటే ఒక మంత్ ఏమైనా కొనుక్కోవాలి, కొత్తగా ఏమైనా కొనాలి అంటే కూడా మేము ఈఎంఐలు ఎలా పే చేస్తాము అని ఆలోచిస్తాం.
ఫ్యూచర్ పిల్లలకు ఏంటి, వాళ్ళకు ఒక ఆస్తి ఉండాలి, వాళ్ళు మాలా కష్టపడొద్దనే కదండి ఇంత కష్టపడి మేము ఇల్లు కొంటున్నాం. ఇప్పుడు వచ్చేసి మీవి కాదు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి? మరి ప్రభుత్వానికి చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? ఏ మినిస్టర్ ఇక్కడికి రావట్లేరు. వచ్చి మేము మాట్లాడితే మాకేదో కూల్గా ఆన్సర్ ఇస్తున్నారు, అప్పటి వరకు తప్పించుకుంటున్నారు. కానీ దీనికి మరి ఎవరు సాల్వ్ చేస్తారు? ఎవరిని అడగాలి? మేము ఇక్కడ రోడ్డు పైన కూర్చోవాలి అని ఒకరోజు కూడా ఆలోచించలేదు. మీరేమైనా వక్స్ బోర్డు దగ్గరికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారా? నాంపల్లిలో వక్స్ బోర్డు ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి ఇది మేము కొనుక్కున్నటువంటి పట్టాలు, మీరెందుకు దీని విషయంలో జోక్యం చేసుకుంటున్నారని అడిగేటువంటి ప్రయత్నం చేశారా? అండి, కాలనీలో చాలామంది లీడర్స్ ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చాలామంది వెళ్ళారు, కాలనీ ప్రెసిడెంట్స్ అందరూ వెళ్ళారు. ఏ రకంగా దీనికి సాల్వ్ చేయాలని చాలామంది ట్రై చేస్తున్నారు, కానీ ఏ ఒక్కరు మాకు దీనికి కరెక్ట్ రూట్ చూపించకనే మేము ఈరోజు ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది. మాకు కరెక్ట్ రూట్ తెలుసుంటే అక్కడికే వెళ్ళే వాళ్ళం కదండి. ఏ మినిస్టర్ ముందుకు రావట్లేరు, మరి వాళ్ళకి ఏం ప్రెషర్ ఉందో పైనుండి మాకు తెలీదు. కానీ ఇవి మా ల్యాండ్స్ అండి, ఎట్టి పరిస్థితులు. ఎన్ని ఇల్లులు ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఖాళీ స్థలం పక్కన పెడదాం కాసేపు, కట్టుకున్నటువంటి ఇల్లు ఎన్ని ఉండొచ్చు? ఆల్మోస్ట్ 7000 ఉంటాయండి. అందరినీ ఖాళీ చేయమని చెప్తున్నారు. ఇష్యూ 7000 కుటుంబాలు ఉన్నాయి, 30,000 జనాభా ఉంది. అంటే మేజర్ ఏంటంటే మా బోర్డు పల్లెనే 1,00,000 ఓట్లు ఉంటాయి. ఎవరు గెలవాలన్నా మేజర్గా ఇక్కడే పడతాయి ఓట్లు. అంటే రేపు పొద్దున ఇవాళ మేయర్ దగ్గరికి వెళ్ళినాం అండి, ఎగ్జామ్ లేదంటే బొట్టు పెట్టి మేము భోజనానికి ఆహ్వానించడానికి వెళ్ళినాం. ఆ డోర్లు పెట్టేసి మెయిన్ గేట్ లాక్ చేసేసి మేము ఎవరైనా లేమంటాడు, పోలీస్ బందోబస్తు పెట్టిండు. అంటే ఇది ఎంత దారుణమైన చర్యలు చెప్పండి. మల్లారెడ్డి ఇటు సైడ్ రాడు, ఇక్కడ ప్రజెంట్ అంటే ఎంత దగ్గర అంటే చాలా దగ్గర, ఇట్లా పోతుంది కారు. మేయర్ అయితే రావాలి కదా కనీసం, బుచ్చిరెడ్డిల్లు ఇక్కడే పక్కకే ఉంటుంది. మరి ఇంత అధికార పార్టీలో ఉండి ఈ మాత్రము ఓట్ల కోసం కూడా వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళిన రోజులే కదా మీరు. ఇవాళ మీరు ఎట్లయిన్లు, మేయర్లు ఎట్లయిన్లు, ఎమ్మెల్యేలు ఎట్లయిన్లు, మంత్రి పదవులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓట్లు వేస్తేనే కదా, ఈ మహిళలు వేస్తేనే కదా. ఇవాళ మహిళలు 10 మంది పోయాడ నిలబడితే నువ్వు ఎట్లా గేటు పెట్టుకుంటావు? కనీసం నీకు ఇంట్లో పనులు కూడా లేరా? ఆవిడ మేము ఏమన్నా అంటే మీ ఆవిడ ఇవ్వండి అన్నా, మేము బొట్టు పెట్టిపోతామన్నట్టు కూడా లేదు, ఎవరు లేరని చెప్పేసి ఉండి ఫోన్లో మాట్లాడితే. ముఖ్యంగా ఏంటంటే అధికార పార్టీ ఏం చేస్తుందంటే దౌర్జన్యంగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లేని ఈ వక్కబొడి ఇక్కడి నుంచి వచ్చిందండి. ఎట్లా అంటే మరి సిటీ మొత్తం నిజాం ప్రభువులు పరిపాలించింది, మొత్తం వక్కబొడి కిందకే పోతుంది. మరి ఈరోజు ఆదివారం పూట అందరూ మహిళలు ఉద్యోగస్తులు, ఈ రోజులు ఉద్యోగం చేసే ఆడవాళ్ళందరూ ఈరోజు రోడ్డుపైకి వచ్చి పిల్లలతో సహా ఇక్కడ ఇప్పుడు ఇది ఒక్కటి కాదు, ఇప్పటికి 3 సార్లు ఇక్కడ బయటాయించి ధర్నా వేసి నిరసన కార్యక్రమాలు చేయడం ఇది 3వ సారి. అంటే ప్రతి సండే సాటర్డే వీళ్ళు దీనికే కేటాయించుకోవాలా? అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారు అంటే వీళ్ళ జీవితాలకు సంతోషాలు వద్దా? అంటే వాళ్ళే బిల్డింగ్లు కట్టాలి, వాళ్ళే హ్యాపీగా ఉండన్నా? ఒక్కసారన్నా కనీసం ఎమ్మెల్యే ఓటు తీసుకున్నాడు కదా, మా మేయర్ ఓటు తీసుకున్నాడు కదా, ఓటు తీసుకున్న బాధ్యత కన్నా వచ్చి పలకరించిపోవాలి కదా. నువ్వు చేస్తావా చేయవా అనేది తర్వాత, కానీ స్పష్ట అయితే మీరు రావాలి కదా. కానీ ఎవరు రా, ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అసెంబ్లీ సమావేశాలలో ఎవరైనా ఒక మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా హాల్లో ప్రస్తావించితే ఈ 30,000 జనాభాకు సంబంధించినటువంటి సమస్య కాబట్టి అలాంటి ప్రయత్నం ఏం చేయట్లేదా? మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నట్టున్నారు కదా. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, బట్టి గారికి కూడా వీళ్ళు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మళ్ళీ బీజేపీ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్ అని ఇవ్వడం జరిగింది. బట్ ఇంకా 10 రోజులు సెషన్ ఉంది కాబట్టి 10 రోజులలో వీళ్ళకి ఆశలు ఉన్నాయి. ఎందుకంటే ఎవరైనా స్పందిస్తారు, ఇది పెద్ద ఇష్యూ, చిన్న ఇష్యూ కాదు, చాలా పెద్ద సమస్య. 7,000 కుటుంబాలు రోడ్డు పాలయ్యే స్థితి అని అంటే పెద్ద సమస్య. ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, ఇంకా ఏ పార్టీ నుంచి అపోజిషన్ నుంచి ఖచ్చితంగా అడుగుతారనే హోప్స్ మాత్రం చాలా ఉన్నాయి. ఎందుకంటే పోయి వాళ్ళకు రిప్రజెంటేషన్ ఇచ్చి అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఎక్కడ లేని వక్కుబోర్డు ఇప్పుడు ఎందుకు వచ్చిందనే ఆవేదనతోటి చాలా మంది మహిళలు పిల్లలు చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో. నాన్న ఎందుకు వచ్చినావో తెలుసా నువ్వు ఇక్కడికి? కేసీఆర్ తాత మా ఇల్లుని మాకు ఇవ్వండి, కేసీఆర్ మామ మమ్మల్ని కాపాడండి. ఎప్పటి నుంచి ఉంటున్నావు నువ్వు ఇక్కడ? పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉంటాను. వీళ్ళ మమ్మీ ఎవరమ్మా? ఇది చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చి మరి ఇక్కడ నిరసన తెలుపుతున్నటువంటి వారిని అయితే చూడొచ్చు. నాన్న ఎందుకు ఇక్కడికి వచ్చినావు తెలుసా నీకు? మా కాలనీ కబ్జా చేస్తారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు ఇట్లా కబ్జా జరుగుతుందని? ఎప్పటి నుంచి తెలుసు నీకు? లాస్ట్ వన్ వీక్. ఎక్కడ ఉంటున్నావు నువ్వు ఇక్కడ? రారెస్ రాల్ మెడస్. ఇప్పుడు ఆడికెళ్ళి వెళ్ళిపోమంటున్నారా? ఎవరు వెళ్ళిపోమంటున్నారు అసలు? ఇక్కడ ఏమని రాసుకున్నావు తెలుసా నువ్వు? ఏమని రాసుకున్నావు? కేటీఆర్ మామయ్య మా ఇల్లు మాకు ఇచ్చేయండి, చిన్న నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినావు అసలు? మా ఇల్లు కబ్జా చేసారు అక్కడ. ఎవరు కబ్జా చేస్తున్నారు అసలు? వర్క్ బోర్డ్ వాళ్ళు. వర్క్ బోర్డ్ వాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు అట తెలుసా ఏమన్నా? చాలా మంది
మా అమ్మ నాన్న వాళ్ళ కష్టపడి ఇల్లు కట్టుకున్నారు కానీ ఇప్పుడేమో వాళ్ళు మాది కాదంటున్నారు వాళ్ళు అయితే వాళ్ళకి అభ్యాసం మేము ఇక్కడ పోవాలి ఇప్పుడేమో రోడ్డు మీద తీసుకొచ్చారు వాళ్ళు కేటీఆర్ గారు కేసీఆర్ గారు మీ మా ఇల్లు మాకు ఇప్పించండి మీరు కనుక మా ఇల్లు మాకు ఇప్పిస్తే అమ్మా మీ మీ కూతురమ్మా ఎందుకు మొత్తం ఫ్యామిలీ మొత్తం అందరికి ఇక్కడ ఎందుకు వచ్చారు అసలు మాది యాక్చువల్గా నా పేరు హరిత నేను బోడుపల్లి నుండి మాట్లాడుతున్నా మాది రెండు ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఒకటి మాది మేము 2003లో వచ్చాము సో మమ్మల్ని చూసి మా అమ్మ వాళ్ళు కూడా తీసుకున్నారు 2006లో మాకు దగ్గరగా ఉంటుంది నా కూతురు దగ్గర అని చెప్పి తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళేమో మధ్యలో వచ్చి వక్స్ బోర్డ్ పేరు కూడా నాకు సరిగ్గా అనడానికి రావట్లేదు వక్స్ బోర్డ్ అంట రిజిస్ట్రేషన్ అయింది పర్మిషన్ ఇచ్చారు బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నీ ఇచ్చారు గవర్నమెంట్ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎస్బీఐ బ్యాంకే మాకు లోన్ ఇచ్చి అంత చూసుకున్నారు చెక్ చేసుకున్నారు అంతా చేసుకున్నారు ఇప్పుడేమో వచ్చి ఇది మా వక్స్ బోర్డ్ వచ్చి ఇది మా ల్యాండ్ మీరు మా పైన వేసుకుంటున్నాం మా ఆపేశారు మాది మేము మాకు ఈ కింద ఇరుగ్గా ఉందని మేము పైన G+1 వేసుకుందామంటే మాకు పర్మిషన్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మళ్ళా కిందకి కూడా లేకుండా మొత్తం బ్లాక్ చేసి పెట్టినట్టు మీ సర్వే నెంబర్లని ఆ సర్వే నెంబర్లు ఏమైనా నోటెడ్ ఉన్నాయా మీకు ఏమైనా చెప్పగలుగుతారా సర్వే నెంబర్లు అంటే ఉన్నాయి 13 ఏదో అన్నారండి అసలు అవగాహన కూడా లేదు ఇప్పుడు ఈ చర్చల్లో వస్తే మాకు తెలిసింది సో ఇప్పుడు నేను రెండు ఇల్లులు బాధ్యత నాది సో ఇప్పుడు మేము పైన వేసుకుందామంటే ఇప్పుడు మాకు ఆపేశారు మాకు ఇప్పుడు ఫర్దర్గా మా పిల్లలు పెద్దగాళ్ళు అవుతున్నారు వాళ్ళందరికీ ప్లేస్ కావాలి అంత కంజెస్టెడ్గా ఉంది ఇప్పుడు మేము పైన వేసుకుందామంటే ఆపేశారు G+1 పర్మిషన్ ఇవ్వలేదు వర్క్స్ బోర్డ్ మాది అని చెప్పి అక్కడ మా ఆర్ఎన్ఎస్ రాయల్ మేడ్ వస్తేనే మొత్తం ఆపేశారు ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలి ఇక మొత్తం మా పిల్లలు ఇంకా చిన్న పిల్ల ఉంది అమ్మాయిని తీసుకురాలి ఆహా లేదు లేదు మేము వచ్చాము మా ఇల్లు మాకు కావాలి అమ్మా ఎందుకు వచ్చినావు తెలుసా నాన్న ఇక్కడికి నువ్వు కావాలి కేటీఆర్ తాత మా రోడ్డు మీదకి వచ్చావు ఎన్ని ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నావు నువ్వు ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉన్నావా ఇక్కడ నుంచి వచ్చినావా ఇక్కడికి పుట్టినప్పుడు ఇక్కడే ఏ క్లాస్ ఇప్పుడు నువ్వు సెకండ్ క్లాస్ అమ్మాయి వీళ్ళందరూ కూడా నిరసన తెలపాల్సిన పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చారు మీరు బోడుపల్లి ఆర్ఎన్ఎస్ కాలనీ నుంచి ఇక్కడే ఉంటున్నావా పుట్టినప్పటి నుంచి మా భూములు కబ్జా చేశారు వర్క్ బాబు కేటీఆర్ తాత కేసీఆర్ తాత నా మా భూములు మాకు ఇవ్వండి ఇంకొంతమందితో మాట్లాడదాం అమ్మా అసలు ఇట్లా రోడ్ల మీద మీరు భోజనాలు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణ ఉద్యమంలో ఇట్లాంటి భోజనాలు చేసినాము ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి ఎందుకు వచ్చింది సార్ మాకు 2018 నుంచి మేము 10లో వచ్చామండి ఇక్కడ మేము సొంత ఇల్లు కట్టుకున్నాం మాకు ఎక్కువ ప్రాపర్టీ లేదు సార్ మాకు 120 గజాల ఇల్లు కట్టుకున్నా మా ఇల్లు మాకు కాదని 2018లో నుంచి మాకు అంతకుముందు 7-8 సంవత్సరాలు లేని సమస్య మాకు ఈ మధ్యలో సృష్టించి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా పిల్లల పెళ్ళిళ్ళకి అక్కర వస్తుందని మేము నిల్వ నీడ ఉంటుందని మేము ఆశపడి మేము ఎంతో కష్టపడి కట్టిన ఇల్లు మీది ఇల్లు కాదు పోండి అని మధ్యలో ఒక చిన్న నోటీస్ ప్రకారం మమ్మల్ని వెళ్ళేస్తే మేము ఎక్కడ వెళ్ళాలి సార్ మేము పిల్లలు మేము ఆడపిల్లలు కలవాళ్ళం మేము ఇండ్లు కట్టుకున్నాము మా పైన వేసుకోనికి పర్మిషన్ లేదు అమ్ముకోడానికి పర్మిషన్ లేదు మళ్ళీ మధ్యలో పర్మిషన్లు ఇస్తామని లంచము 5-5 లక్షలు టేబుల్ కిందకి వెళ్ళి కూడా అడిగితే అట్లా ఆపేసినాం సార్ మేము ఇసుకిపోయింది మాకు మా ఇల్లు అమ్ముకోవడానికి లేదు ఏం లేదు ఇప్పటికి ముగ్గురు వచ్చి వెళ్ళిపోయారు ఇల్లు అమ్మడానికి కూడా 5-5 లక్షలు ఇల్లు అమ్ముకోవడానికి రెడీగా ఉన్నారు కానీ ఇక్కడ పర్మిషన్స్ లేవు కొట్టడానికే లేరు వస్తున్నారు వెళ్ళిపోతున్నారు మీద ఉబ్బాడు అంట కదా అంతే బోడుపల్లి అడుగు పెట్టడానికి వణుకుతున్నారు సార్ అప్పుడు ఓ బోడుపల్లి అయితే ఎంత ప్రాపర్టీ ఎంత మంచి కాలనీ మీది మంచి కాలనీ ఆర్ఎన్ఎస్ కాలనీ సార్ మాది ఇప్పుడు ఇవ్వడం రావట్లేదు సార్ మేము చాలా ఇబ్బందులు ఉన్నాం లేడీస్తో సహా బయటపడ్డాం మాకు మా ఆస్తులు మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలి సార్ బ్రదర్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అసలు ఏంది సమస్య 2018 నుంచి ఇట్లనే ఇబ్బంది పడుతున్నాం అంటున్నారు 2 వారాలుగా ఇక్కడ నిరసన కూడా తెలియజేస్తున్నారు కనీసం ఇక్కడ మంత్రి పక్కన వచ్చిన మీ దగ్గరికి ఏమన్నా రాలేదు సార్ ఇప్పటివరకు అయితే ఎటువంటి మంత్రిని మేము చూడలేదు మేము దగ్గర నేను మేము యాక్చువల్లీ 12-15 సంవత్సరాల నుంచి బోడుపల్లినే ఉంటున్నాం సార్ బోడుపల్లినే ఉంటున్నాం మేము 10 సంవత్సరాల క్రితం ఆర్ఎన్ఎస్ కాలనీలో మేము ఇల్లు కట్టుకున్నాము మేము ఇల్లు కట్టుకున్న ప్రతి ఇల్లు కట్టుకుని 12 ఏళ్ళు అవుతుంది హౌసింగ్ లోన్ తీసేసుకొని ట్యాక్సులు తీసేసుకొని ట్యాక్సులు కావాల్సిన ట్యాక్సులు కట్టి పర్మిషన్లు కట్టి బిల్డర్స్కితో కాంట్రాక్ట్స్ తీసుకొని తర్వాత మేము బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అన్ని చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నాము ఫ్యామిలీస్ ఎదుగుతున్న ఫ్యామిలీస్ అంటే పిల్లలు పెద్ద అవుతున్నారు అంత ఫ్యామిలీస్ అంత బాగున్న టైంలలో
2018 అసలు ఇది సమస్య ఏంది వక్ బోర్డ్ అన్న తీసుకొచ్చి తోడు పెట్టిచి అటు ఓవర్కి అమ్ముకోలేకుండా అటు అమ్ముకోలేకుండా ఇటు కొనలేకుండా మాకు ఇటువంటి పరిస్థితులు తీసుకురావడానికి కారణం ఏంటన్న అర్థం కావట్లేదు అంటే ప్రతి విషయానికి ప్రతి సమస్యానికి ఏదో ఒక పరిష్కారం ఉంటది కరెక్ట్ మేము ఒప్పుకుంటాము కానీ దాన్ని ఒక సరైన విధంగా మనం తీసుకెళ్ళాలి ఈ వక్ బోర్డ్ అనేది ఒక మన స్టేట్ లోనే కాదు ఆల్ ఓవర్ ఇండియాలోనే ఉంది కానీ ఏ స్టేట్ కూడా వక్ బోర్డ్ అన్న పేరుని హైలైట్ చేయడం లేదే ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ సొల్యూషన్ వెతకాలి అక్కడికే తీసుకురావాలి అప్పుడు తమిళనాడులో వచ్చింది తమిళనాడులో క్లోజ్ అయిపోయింది ఇష్యూ ప్రాబ్లం లేదు ఉత్తరప్రదేశ్లో కూడా అదే అన్నారు ఉత్తరప్రదేశ్లో అయితే మన యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు అతను అయితే అసలు దాన్ని తీసుకుని రావట్లేదు మరి ఇక్కడ ఎందుకు ఇంత హైలైట్ అవ్వాల్సి వస్తుంది ఎందుకు వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు ఈ వక్ బోర్డ్ అనేది ఉంది అది మనకి యాక్చువల్ చెప్పాలంటే ఏ జీవో ప్రకారం తీసుకున్నారు ఆ తీసుకున్న దాని ప్రకారం బాగానే ఉంది ఓకే అప్పుడు ఉన్నారు కానీ ఇప్పుడు మరి మీరు ఇంత 3000 కుటుంబాలు సమస్య ఇబ్బందులు పడుతున్నాం మేము మేము ఇటు కొనలేము ఇటు అమ్మలేము ఇటు రెవెన్యూ లేదు ఇప్పుడు ఎటువంటి ఏంటంటే క్యాష్ ఫ్లో అనేది లేదు మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోమని చెప్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు కదా అసలు అదే సార్ అదే నాకు దేనికి మాకు అర్థమైతే కావాలి ఇప్పుడు మేము అడిగేది అదే మేము అడిగేది కూడా అదే ఈ టైంలో మేము అడగాల్సుకున్నది కూడా అదే ఇప్పుడు మేము ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి మేము ట్యాక్సులు కట్టలేమా లేక కబ్జా చేసామా ఇక్కడ లేదంటే నైట్ నైట్ మేము బిల్డింగ్లు కట్టుకొని వచ్చేసి డోర్లు పెట్టేసుకొని ఇది మా ఇల్లు అని చెప్పేసి అంటున్నామా లేదే ఇప్పుడు ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారమే పర్మిషన్కి అప్లై చేసాం గవర్నమెంట్ రూల్ ప్రకారమే ఆర్డర్స్ తీసుకున్నాము గవర్నమెంట్ రూల్ ప్రకారమే మేము కాంట్రాక్ట్స్ ఇచ్చాము గవర్నమెంట్ రూల్ ప్రకారం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ఉంటున్నాము మరి అన్నీ గవర్నమెంట్ ప్రకారమే జరిగింది గవర్నమెంట్ ప్రకారం ఈఎంఐలు కూడా కడుతున్నాం మేము మరి ఇప్పుడు ఈ కొత్తగా వక్ బోర్డుని తీసుకొచ్చి మమ్మల్ని సమస్యలు కుదించ సమస్యలు తీసుకురావడానికి కారణం ఏంది అంటే కమిషన్ల పరంగానే నడుస్తుంది అంటే గవర్నమెంట్ మరి కమిషన్ల గవర్నమెంట్ అన్న మరి ఇది నాకైతే తెలియదు సార్ ఎందుకనంటే కమిషన్లు ఇవ్వకపోతే గవర్నమెంట్లో పనులు జరగవని అనుకుంటే మరి అటువంటిప్పుడు ఈ కమిషన్ల ప్రభుత్వమా ప్రజల ప్రభుత్వమా నాకు కావాల్సింది అది కొంతమందితో మాట్లాడదాం మేడం ఇట్లా రోడ్ల మీద నిలబడి తినాల్సి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఎందుకోసం నిలబడరా అసలు ఇక్కడ అస్సలు అనుకోలేదు ఈ కూడల నుంచి మేము ఎన్నోసార్లు వెళ్ళుంటాం ఈ 10 ఏళ్లలో 11 ఏళ్లలో ఎప్పుడు ఇక్కడ కూర్చుని అనాథల్లాగా ఇట్లా తినాల్సి వస్తుందని అనుకోలేదు బంగారు తెలంగాణ అన్నారు ఇదే బంగారు తెలంగాణ మా పిల్లలు ఎండల్లో ఉన్నారు ఈరోజు వాళ్ళ చదువులకి కొలాటరల్కి పనికిరాదు మా ప్రాపర్టీ కష్టపడి రక్తమోడ్చి ప్రతి ఈఎంఐ కట్టాం ప్రతి ట్యాక్స్ కట్టాం ఎందుకు ఇంత ట్యాక్స్ వస్తున్నారని అడగలేదు రోడ్లు వేశారా వేయలేదా నీళ్లు రావట్లేదు ఏమీ అడగలేదు ప్రశ్న లేకుండా అడిగినవన్నీ కట్టాం డెవలపింగ్ స్టేట్ కదా అనేసి మాకు ఈరోజు ఇది ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మేడం ఇప్పుడు మీరు ఉండేటువంటి ఇంట్లో మాది 2012 రిజిస్ట్రేషన్ అయిందండి కానీ మేము కొనుక్కున్నది పాత ఇల్లు 7 ఇయర్స్ ఆల్రెడీ వాళ్ళు ఉన్నారు సో మాకు అనుమానం కూడా రాలేదు ఇది మా అబ్బాయికి కొల్లాటరల్కి అవసరమైంది చదువుకి అబ్రాడ్ వెళ్ళటానికి అప్పుడు పెడితే ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ అడిగారు వక్ఫ్ బోర్డ్ అన్నారు ల్యాండ్ యూజ్లో ఏమో ఇది ఏంటి కన్జర్వేటివ్ ల్యాండ్ అన్నారు అంటే ఇప్పుడు చెప్పేది వక్ఫ్ బోర్డు వచ్చిన తర్వాత మీరు ల్యాండ్ పెట్టే ప్రయత్నం చేశారు లోన్ కోసం లోన్ కోసం రావట్లేదా మరి లోన్ రావట్లేదు ఫస్ట్ అసలు వాళ్ళు తీసుకోవట్లేదు బోడుప్పలు అనగానే వాళ్ళకి తెలుసు అక్కడ వక్ఫ్ బోర్డు ఇష్యూ ఉంది అనేసి లోపల నుంచి చాప కింద యాక్సెప్ట్ చేయట్లేదు చాప కింద నీరులాగా ఇదంతా జరిగిపోయింది మాకు తెలియని కూడా తెలియలేదు రోజు వెళ్ళి మేము అడగం కదండి రిజిస్ట్రేషన్ అయింది ట్యాక్సులు కడుతున్నాము మేము న్యాయంగా ఉన్నాము మా న్యాయబద్ధంగా వచ్చిన ప్రాపర్టీ మేము పోతుంది అనే ఊహ కూడా మాకు అందలేదు ఈ రోజు ఇట్లా కొట్లాడాల్సి వస్తుంది మేము ఎలక్ట్ చేసుకున్న గవర్నమెంట్ తోటే మేము ఇట్లా కొట్లాడాల్సి వస్తుంది అని కల్లో కూడా ఊహించలేదండి ఇది చాలా అన్యాయం లోకల్ పొలిటికల్ లీడర్స్ ప్రజాప్రతినిధులు ఎవరినైనా కలిసే ప్రయత్నం చేశారా మేడం కలిసారు ఎవరు చేసాము ఎవరు కలవలేదు ఎవరు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు మాకెందుకు వచ్చింది అనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలు కూడా బడ్జెట్ సమావేశాలు కూడా నడుస్తున్నాయి ఇంకో 10 రోజులు నడుస్తాయి అంటున్నారు మీ యొక్క సమస్య ఏమన్నా హాల్లో వినబడే అవకాశం ఉందంటారా ఉందండి తప్పకుండా ఉంది వినబడేదాకా మేము వెళ్తాం చేస్తాం పోరాటం చేస్తాం మేము నెగిటివ్గా అసలు ఆలోచించదలుచుకోలేదు ఇది జరుగుతుంది మేము న్యాయంగా కొనుక్కున్న ప్రాపర్టీ ఎక్కడికి పోదు అది జరగాలి జరగాలండి అంతే నెగిటివ్ అసలు మాట్లాడే ప్రసక్తే లేదు సార్ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు ఇక్కడ బోడుపల్లి ప్రాంతంలో మీరేనా మీరిద్దరు ఇప్పుడు మేడము మీరు ఇద్దరు కలిసి నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది మీ కొడుకుకు అబ్రాడ్ వెళ్ళడానికి మీరు ఒక ప్రయత్నం చేశారని చెప్తున్నారు మరి అది ఏమైనా సక్సెస్ అయిందా అండి అసలు కాలేదు చెప్పట్లేదండి జవాబే ఇవ్వట్లేదు బ్యాంక్ లో పెట్టుకోవడం డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయడం వాళ్ళు జవాబు చెప్పకపోవడం ఒకటే అడిగారు చాలా బ్యాంక్స్ ట్రై చేసాం కొన్ని మా అబ్బాయి అసలు మాతో కూడా చెప్పట్లేదు మేము బాధపడతాం అనేసి
పరిస్థితి ఇంకొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ, ఎందుకు ఇట్లా రోడ్డు మీదకి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందండి? యాక్చువల్గా మేము హౌస్ 2009లో పర్చేస్ చేయడం జరిగింది. యా, నేను ఎల్ఐసి నుంచి అప్లై చేసి తీసుకున్నాము. అప్పుడు లీగల్ సెల్కి అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ అయిన తర్వాత మేము అది పర్చేస్ చేయడం జరిగింది. సగం అమౌంట్ మేము పెట్టుకున్నాం, సగం అమౌంట్ లోన్ నుంచి ఒక 20 లక్షల వరకు తీసుకున్నాం బ్యాంక్ లోన్స్. ఇది గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం రాలేదు, తర్వాత బోడపల్లి మున్సిపాలిటీ అయినప్పుడు కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు కార్పొరేషన్ అయిన తర్వాత ఫస్ట్ టర్మ్ తెలంగాణ ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడూ ప్రాబ్లం కాలేదు. ఇక్కడ అందరూ కొంటున్నారు, అమ్ముతున్నారు, చేస్తున్నారు. ఎప్పుడైతే సెకండ్ టర్మ్ ఈ గవర్నమెంట్ ఫామ్లోకి వచ్చిందో ఈ వక్ఫ్ బోర్డు అన్న విషయం మేము మొదటిసారిగా వినడం జరిగింది. అప్పటి నుంచి మా దగ్గర కొలనీ ప్రజలు కానీ మేము కానీ తీవ్రమైన ఆందోళనకి గురయ్యి ఏం చేయాలో పాల్పడిన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న పెద్దలంతా కలిసి జేఏసీ కింద ఫామ్ అయ్యారు. జేఏసీ ఫామ్ అయిన ప్రతి యాక్టివిటీకి మేము అటెండ్ అవుతున్నాం. కాకపోతే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ప్రభుత్వంలో వారి నుంచి సరైన సమాధానం కానీ సరైన రెస్పాన్స్, అసలు ఎందుకు ఆపారు ఏంటి అన్నది కూడా ఇప్పటివరకు రాలేదు. ఈ ఇబ్బందులకు గురి చేయడం వల్ల మాకు ఫ్యూచర్లో ఏదైనా మార్ట్గేజ్ లోన్స్ కానీ పిల్లలు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాల్సినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి మేము యాజ్ ఏ పేరెంట్స్ కింద మేము గురవుతున్నాం. ఇది సాధ్యమైనంత వరకు మీరంతా మీడియా పర్సన్స్ ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి ఈ సమస్యకు పరిష్కారం కనుగొని మమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గంలో బయట పాడేస్తారని మేమంతా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. దీనికి మీ ప్రెస్ సపోర్ట్ ఎల్లవేళలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ యూర్. ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు ఇక్కడ, మీ డాడీ కదా, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు నువ్వు? తెలుసా ఇట్లాంటి ఉద్యమాలు ఒకటి ఉంటుంది, మనం చేయాల్సి వస్తుందని తెలుసా? తెలీదు. ఎందుకోసం ఇక్కడికి వచ్చినావు? ధర్నా చేయడానికి వచ్చింది. ఎందుకోసం అంటే మీ ఇల్లు తీసేసుకుంటున్నారని అంటున్నారు కదా, ఎందుకు తీసేసుకుంటున్నారు అనేది ఏమైనా తెలుసా? అసలు అది ఇదివరకు నిజామ్స్ పాలించిన ఈ ప్లేస్ మళ్ళీ మళ్ళీ ముస్లిమ్స్ కావాలంటున్నారు, అందుకే మా ల్యాండ్స్ మాదని చెప్పడానికి మేము ధైర్యంగా వచ్చాం. పరిస్థితి వారికి ఏం తెలియకుండా కానీ ఇక్కడ తల్లిదండ్రులతో పాటుగా పోరాటం చేస్తున్నటువంటి వారిని అయితే చూస్తున్నాం. ఇంకొంతమంది ఇక్కడ ఉన్నారు. మేడం, ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు, ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు చెప్పండి? ఏం లేదండి, న్యాయం కావాలి అంతే. చిన్న సంవత్సరాలుగా ఉంటున్నారు మీరు ఈ ప్రాంతంలో? మేము 15 ఇయర్స్ అయితే. 15 ఇయర్స్ అయితే, 15 ఇయర్స్ నుంచి ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్సెస్ అన్ని కడుతున్నారు? అన్ని కడుతున్నారు. ఈఎంఐలో తీసుకున్నారా మీ ఇల్లు కూడా? అవును. అన్ని మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వక్ఫ్ బోర్డు వాళ్ళు వచ్చారు. అవును. ఎందుకు వక్ఫ్ బోర్డుకు సంబంధించిన నోటీస్ సర్వ్ చేశారా మీకు? నోటీస్ అంటే అట్లా బ్లాక్ లిస్ట్ లో పెట్టినట్టున్నారు కదా మీ నోటీస్ అన్నిటిని? అవును. అవును. ఏం కోరుకుంటున్నారు ఫైనల్గా? అదే, న్యాయం కావాలండి. చిన్న పిల్లలు ఉన్నారు, మేము ఇట్లా రోడ్ల పైనకి రావడానికి అవసరం ఏంటి మాకు? చూడండి, పిల్లల్ని పెట్టుకొని రోడ్ల మీదకి వచ్చి కూర్చొని ఉన్నాము. కనికరం ఉంటే కొద్దిగా మమ్మల్ని కరుణించాలని కోరుకుంటున్నాం అంతే ప్రభుత్వం. ఇది పరిస్థితి దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి వారందరి నోటి నుంచి కూడా మా యొక్క భూములు మాకు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి మాటలు మాత్రం వస్తున్నటువంటి పరిస్థితి. ఇంకొంత దాదాపుగా ఎవరిని మనము కదిలించినా కానీ ఇదే పరిస్థితి అయితే కనబడుతుంది. సార్, ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ, ప్రధానంగా ఈ సమస్య ఎప్పటి నుంచి మీకు కనబడుతుంది? మేము స్టేట్ తెలంగాణ స్టేట్ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వ లక్షణాలు చూసి, ఈ ఆయన పోరాటం చేసిందాన్ని చూసి, తెలంగాణకు భవిష్యత్తు మంచిగా ఉంటుందన్న ఒకే ఒక నమ్మకంతో, మా ఫాదర్ ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి, మొత్తం ఆయన జాబ్ చేసి అంత అయిన తర్వాత రిటైర్మెంట్ వచ్చిన డబ్బులతో కర్నూలులో ఒక 400 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ కొన్నామండి. 2011లో ఈ తెలంగాణ మీద ఉన్న ఒక హోప్తో, భవిష్యత్తు మీద ఉన్న ఒక ధైర్యంతో అక్కడ ఉన్న ప్లాట్ అమ్మేసి ఇక్కడ వచ్చి, అది డౌన్ పేమెంట్ కింద 140 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఇక్కడ వచ్చింది, కట్న ఇల్లు కొన్నాం. నా జాబ్లో ఈఎంఐతో లోన్ తీసుకొని హౌస్ మొత్తాన్ని కొనడం జరిగిందండి 2011లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క నెల మిస్ అవ్వకుండా అప్పుడు యాక్సిస్ బ్యాంక్ లోన్తో తీసుకొని కట్టినామండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ అయింది, అన్నీ లీగల్గా మొత్తం ఎవ్రీథింగ్ క్లియర్, ఎక్కడ ఏం ప్రాబ్లం లేదండి. ఇప్పుడు 2018లో నిన్న లాస్ట్ ఇయర్ కరోనా టైంలో కొంచెం ఇంట్లో వాళ్ళకి హెల్త్ బాగాలేకుండా అలా అయినప్పుడు ఐసోలేషన్లో ఉంటే ఒకటి బాగుంటుందన్న ఉద్దేశంతో పైన ఒక రూమ్ వేద్దామని చెప్పి పర్మిషన్ కానీ వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ వక్ఫ్ బోర్డులో ఉందండి, ఇది పర్మిషన్ లేదు మీకు కట్టడానికి అని అంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గ్రామ పంచాయతీకి ప్రాపర్టీ చేంజ్ కింద అప్పుడు డబ్బులు కట్టినాం, 1,40,000 రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేసినాం, ప్రతి ఇయర్ ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నాము, అన్నీ ఎవరికి ఇక్కడెక్కడ ఏమీ మా సైడ్ నుంచి అయితే ప్రాబ్లం లేదండి. అల్టిమేట్గా నేనేం నమ్ముతున్నానంటే ఈ విషయం కేటీఆర్ గారికి కానీ కేసీఆర్ గారి దగ్గర కానీ వెళ్ళలేదు,
ఒక ఆ వారి వరకు వెళ్తే ఇది పెద్ద విషయం కాదు అన్ని క్లియర్ చూడండి చూస్తున్నారు ఈ అన్ని ఎన్నో ధర్నాలల్లో పొలిటికల్ లీడర్స్ ఉంటారు పెద్దవాళ్ళే ఉంటారు జెంట్స్ ఉంటారు కానీ పిల్లలు లేడీస్ ఇట్లొచ్చి ఈ రోజు నేను మా నా ల్యాండ్ నేను చెప్పుకోవడానికి ఈ రోజు ఒక 1 కోర్ రూపాయస్ ప్రాపర్టీ అయ్యిందండి నాది కానీ నేను వచ్చి ఈ రోజు రోడ్డు మీద దినాల్సి వస్తుంది మీరు కొనుక్కున్నటువంటి మీ స్వశక్తి కాస్త ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితికి వచ్చింది ఇంకొంతమంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారంట కదా పెళ్లిళ్లు చేయాల్సినటువంటి ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాల్సినటువంటి వాళ్ళు అబ్రాడ్కి ట్రాన్స్ప్లాంటేషన్ గురించి పెద్ద ఆపరేషన్ జరిగేది ఉంది వాళ్ళకి 1 కోర్ రూపాయస్ కావాలని ఆపరేషన్ కని అన్నారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఏదైనా మార్టిగేజ్ చేద్దామంటే కూడా తీసుకోవట్లేదు ప్రాపర్టీ అమ్మడానికి లేదు ఏమీ లేదు వాళ్ళు దీన్ని నమ్ముకొనే ఎవరైనా సరే ఇదే ఒక పెద్ద అసెట్ అని కింద ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళ హెల్త్ వాళ్ళు బతకడానికి కూడా వాళ్ళకి ఇప్పుడు అది పనికి రావట్లేదు అంటే ఇంకెవరికి చెప్పుకోవాలి వాళ్ళు పాపం చూడండి ప్రాబ్లం ఎంత ఇక ఎడ్యుకేటెడ్ నేను నా జాబు అమెరికన్ కన్స్ట్రక్షన్స్కి డిజైన్స్ ఇక్కడ నుంచి మేము సప్లై చేస్తామండి నేను నా ఇంట్లో నా 140 గజాలకే నాది గతి లేదని ఉంటే నేను అమెరికన్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి నేనేం సపోర్ట్ చేయాలి ఆ వర్క్ చేసేటప్పుడు నా మైండ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ప్రధానంగా ఈ 6500 7000 కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్యను ప్రభుత్వం ఎందుకు ఇంకా దృష్టిలోకి తీసుకోవట్లేదు అనుకుంటా సార్ నేను గత 10 సంవత్సరాలుగా 12 సంవత్సరాల నుంచి బొడుపల్లో ఉంటున్నానండి నేను ఇప్పుడైతే ఆర్ఎన్ఎస్ కాలనీ నివాసిని ఆ ఏరియాకి 14 డివిజన్ కార్పొరేటర్ నేను బోడుపల్ 14 డివిజన్కి భారతీయ జనతా పార్టీ నుంచి నన్ను ఎన్నుకోబడిన కార్పొరేటర్ నేను ఈ సమస్య అనేది 2018లో మాకు తెలిసింది అసలు ఈ వక్ఫ్ అంటే మేము చదువుకున్నప్పుడు మా పుస్తకాలలో లా పుస్తకాలలో అక్కడనే ఎక్కడో ఈ వక్ఫ్ అనే పదం విన్నాం తప్ప ఈ వక్ఫ్ బోర్డు బోడుపల్లో ఉందన్న విషయం ఎవరికి తెలియదు నేను కూడా ఒక బాధితున్నే నేను ఒక కార్పొరేటర్ను నేను కూడా బాధితున్నే అయితే ప్రభుత్వం చేసిన తప్పిదంకి ఈరోజు ఇంతమంది చిన్నారులు పిల్లలు ఇక్కడికి వచ్చి రోడ్డు మీద కూర్చోవాల్సి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కరికి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి గవర్నమెంట్ చేసిన రిజిస్ట్రేషన్సే ఎల్ఆర్ఎస్లు ఉన్నాయి పర్మిషన్లు ఉన్నాయి ఇంటి పనులు కడుతురు నీటి పనులు కడుతురు కరెంటు బిల్లు కట్టుకుంటారు రోడ్లు వేసిర్రు మళ్ళీ వెల్ మంచి మంది బోడుపల్లో ఉన్న కాలనీలలో మంచి కాలనీల లిస్ట్ ఇస్తే హైలీ డెవలప్డ్ కాలనీ లిస్ట్ ఇస్తే మా కాలనీలు వస్తాయి అటువంటి కాలనీలు అన్ని డెవలప్ చేసిన తర్వాత పబ్లిక్ కామన్ మ్యాన్ అనేది ఒక సింపుల్ థింగ్ సార్ ఒక కామన్ మ్యాన్ మీ ద్వారా అడుగుతున్న ప్రభుత్వాన్ని ఒక కామన్ మ్యాన్ ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే ఏం చూసుకుంటాడు ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఈసీ తీసుకుంటాడు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ రికార్డు తీసుకుంటాడు ఇవి రెండు మించి ఏది కొన్నారు ఈవెన్ కేసీఆర్ ఆస్తి కొన్నా మా మల్లారెడ్డి గారు ఎన్ని భూములు కొన్నా కూడా అవే తీసుకొని ఉంటారు ఆయన అన్ని కాలేజీలు పెట్టుకున్నాడు 100 ఎకరాలు కొన్నాడు అవన్నీ కూడా ఈసీ తీసుకొని రెవెన్యూ రికార్డ్స్ కాసరా పహనీలు గతంలో 1950 పహనీలు తీసుకొని తీసుకున్నాడు మేము కూడా కొన్నప్పుడు బ్యాంకు లోన్కి వెళ్ళాం ఒక నేషనలైజ్ బ్యాంకులు మాకు లోన్ ఇచ్చినాయి మేము ఏమనుకున్నాం నేషనలైజ్ బ్యాంకు లోన్ ఇచ్చింది నథింగ్ బట్ ఏంది ఇది ప్రాపర్టీ క్లియర్ ఆ ఉద్దేశంగా కొన్నాక సడన్గా ఈ టీఆర్ఎస్ 70 ఏళ్ళ ఎప్పుడు లేనిది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2018లో మహమ్మద్ అలీ గారు రెవెన్యూ మినిస్టర్ ఉన్నప్పుడు దీన్ని వక్ఫ్ అని పరిగణిస్తూ రిజిస్ట్రేషన్లు ఆపేయమని చెప్పిరని చెప్పి కూడా వాళ్ళు చెప్పట్లేదు కాకపోతే వాళ్ళు రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత ఒక అనామకుడు ఒక రియాజుద్దీన్ అనే వ్యక్తి వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చిందట ఈ విషయం మాకెలా తెలిసిందంటే మేము ప్రాపర్టీ అమ్ముకునే క్రమంలో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్ట్రేషన్ చేయమన్నారు ఎందుకు చేయరని చెప్పి ఆర్టీఏ పెట్టారు కొందరు సోదరులు పెడితే వాళ్ళు ఏమంటారంటే యాజ్ పర్ అవర్ రికార్డ్స్ మీ సర్వే నెంబర్లు ఎక్కడ కూడా ప్రొహిబిషన్లు లేవు నాట్ ఇన్ ప్రొహిబిటెడ్ లిస్ట్ బట్ వన్ క్యాండిడేట్ రియాజుద్దీన్ గివన్ కంప్లైంట్ టు స్టాప్ ద రిజిస్ట్రేషన్ బై షోయింగ్ గెజిట్ కాపీ వి ఇన్ఫార్మ్ టు ఐఆర్ఐఆర్ అథారిటీ బై ఓరల్ ఇన్స్ట్రక్షన్ వీ హావ్ స్టాప్డ్ అని చెప్పి రిటర్న్గా ఆర్టీఏ రిప్లై ఇచ్చారండి అది ఘనత మన సబ్ రిజిస్టర్ అధికారులది అంటే ఒక ఎవరో అనామకుడు వచ్చి కంప్లైంట్ ఇస్తే రిజిస్ట్రేషన్ లాభే దుస్థితి మరి గతంలో 1000 సంవత్సరాల నుంచి గుళ్ళున్నాయి అనేక 1500 సంవత్సరాల కింద గుళ్ళున్నాయి మరి ఆ గుళ్ళని పోయి దేవాదాయ శాఖలు అంటే ఒప్పుకుంటుందా మరి ఇదే గవర్నమెంట్ ఆపుతుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా అదేవిధంగా ఈ రోడ్డు మీద ఈరోజు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు మల్లారెడ్డి గారిని ప్రతి ఒక్కరూ నిందిస్తున్నారు ఇక్కడ మాట్లాడుతున్నారు అంటే దానికి రీజన్ ఉందండి తప్పక అనుకోవద్దు ప్రతి ఎలక్షన్లు ఎందుకంటే టీఏ ఇదే సమయంలో ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి ఇంకొక 10 రోజులు నడిచేటువంటి అవకాశం ఉంది ఇంత 30,000 మంది జనాభాకు సంబంధించినటువంటి ఇష్యూ హాల్లో ప్రస్తావించడానికి అవకాశం ఉందా ఎందుకంటే బీజేపీ పార్టీ అని మీరు చెప్తున్నారు కార్పొరేటర్ అని చెప్తున్నారు కాబట్టి మీకు సంబంధించి కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక బహిష్కృత ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి సందర్భంలో వారికి మీ యొక్క పరిస్థితిని చేరవేశారా మేము ఎప్పుడైతే గత 5 సంవత్సరాల నుంచి ఓపిక బట్టి 2018 నుంచి 2023 దాకా కూడా ఎన్ని అసెంబ్లీ సమావేశాల్లో గౌరవ క్యాబినెట్ హోదాలో ఉన్న మంత్రి కూడా ఏ రోజు ప్రస్తావించలేదు కనుక ఈరోజు మేము ఒక జేఏసీ ఫామ్ చేసుకొని అన్ని పార్టీలకు బీజేపీ పార్టీ ఈటల రాజేందర్ గారిని కలవడం జరిగింది వినతి పత్రం అందజేయడం జరిగింది కాకపోతే మేము కొంచెం లేట్ కావడం జరిగింది 2వ తారీఖు రోజు 1వ తారీఖు రోజు వినతి పత్రం అందజేసినాం వాళ్ళు 0 ఓవర్లో ఏమాత్రం మాకు అవకాశం ఇచ్చినా కూడా మేము ప్రస్తావిస్తామని చెప్పిండు గౌరవ శాసనసభ్యులు దుబాక శాసనసభ్యులు రఘునందన్ గారికి కూడా వినతి పత్రం అందించాం వాళ్ళు డిఆర్ఓ గారితో మాట్లాడితే ఇది మేమే ఆపేసినామండి వక్ఫ్ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మేము వాళ్ళకు రిప్లై అడిగితే ఎన్నిసార్లు మేము ఎస్ఆర్ఓ గారు డిఆర్ఓ గారు నేను మాపై డిఐజీ గారు ఐజీ గారు లెటర్ ఇచ్చినా కూడా వక్ఫ్ వాళ్ళు ఎటువంటి రిప్లై ఇవ్వట్లేదు మమ్మల్ని పట్టించుకోవట్లేదు
లేదు అందరం కలిసి అనామకంగా వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏమంటారట మేము మాట్లాడడం మా గెజెట్ తోనే మాట్లాడుకో అంటారట మా పేపర్ ఉందే బుక్ తోనే మాట్లాడుకోను మేము మాట్లాడమని చెప్పి అటువంటి రిప్లై ఇవ్వడం జరిగింది అందుకే సరే ఈ ఇష్యూ మరి గవర్నమెంట్ ఎటువంటి ఏదైనా సిగ్నల్స్ ఇస్తే మేము స్టార్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎటువంటి సిగ్నల్స్ ఇవ్వలేదని చెప్పడం జరిగిందండి ప్రతిపక్ష ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే బట్టి విక్రమార్క గారికి కూడా ఇచ్చడం జరిగింది వాళ్ళు కూడా అవకాశం వస్తే మాట్లాడతామని చెప్పడం జరిగింది కానీ ఒక విషయం చెప్పుకునేది ఏంటంటే ఇక్కడ హామీల మీద మీకు చెప్తున్నా ఇప్పుడున్న ప్రభుత్వం ఓట్ సమస్యలు సృష్టిస్తుంది ఓట్ల కొరకు అని మేము చెప్తున్నాం ఎందుకంటే మా దగ్గర కొందరు అధికార పార్టీ నాయకులు మా దగ్గరకు వచ్చి మీరు కనుక టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటే సమస్య సాల్వ్ అవుతాయని చెప్పి బహిరంగంగా వీడియో మాట్లాడారండి ఆ వీడియో రికార్డు మీకు ఇస్తా ఒక పార్టీ అధ్యక్షుడు మంత్రి గారి కొడుకు వేదిక మీద ఉన్నప్పుడే సభ్యత్వ నమోదు కార్యక్రమం పెట్టుకొని మీరు సభ్యత్వం తీసుకుంటే మీ సమస్య సాల్వ్ అవుతుంది అంటే సభ్యత్వాల కొరకు ఓట్ల కొరకు ఈరోజు సమస్యలు సృష్టిస్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు అలవాటు అయిపోయింది ఎలక్షన్ టైంలో ఒక మనిషికి సమస్య క్రియేట్ చేయాలి ఎలక్షన్ తర్వాత నీ సమస్య సాల్వ్ చేస్తాను ఓటే అనే పరిస్థితికి వాళ్ళు పబ్లిక్ను తీసుకొస్తారు దయచేసి దీని సందర్భంలో ఇక్కడ ఇది రఘు గారిని కోరుతున్నా మీ వాణి ద్వారా దీన్ని ముందుకు తీసుకెళ్లి పెద్ద మొత్తంలో మళ్ళొకసారి మీరు ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే సత్తా మీకుంది కాబట్టి తొలివేలకు అందుకే ప్రత్యేకంగా ఈరోజు 12:30 ఒకటింటికి వంట పూర్తి అయితే మేము ఒక తొలివేలకు ఛానల్ వస్తుంది వారి ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరుస్తుంది కేటీఆర్ గారు తెలిస్తే తొలివేలకు టీవీ సబ్స్క్రైబరు అని చెప్పి ఈరోజు మేము 2 గంటలు మా మహిళలు చిన్నపిల్లలు కూడా అన్నం తినకుండా మీ కొరకు వెయిట్ చేసినామండి మీరు ఇక్కడికి వచ్చినందుకు కూడా మీకు కృతజ్ఞాభివందనాలు తెలుస్తుంది చెప్పండి ఫిర్జాది కూడా మున్సిపల్ సంబంధించినటువంటి పరిధిలో ఉంటుంది అనుకుంటే మీరు ఫిర్జాది కూడా మున్సిపాలిటీ బోడుపల్ మున్సిపాలిటీలో ఉంటుంది కాబట్టి బోడుపల్ నుంచి మీరు ఏం పెట్టలేకపోతున్నారా ప్రభుత్వానికి అర్జీ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో అనేక మార్లు మేము కౌన్సిల్ సమావేశాల్లో సార్ అయ్యా మీరందరికీ బాధ ఉండొచ్చు మాకు మేము బాధపడుతున్నాం మీరందరూ ఒక ప్రథమ పౌరునిగా మీరున్నారు మేయర్ గారు మిగతా కార్పొరేటర్లు కూడా ఎప్పుడైనా ఇష్యూ రావచ్చు ఎందుకంటే మీకు ఒక కొత్త విషయం చెప్తున్నా మేము మొన్ననే ఒక యూట్యూబ్లో చూస్తుంటే అక్బరుద్దీన్ గారు ఎప్పటికీ మాట్లాడుతుంటారు అక్బరుద్దీన్ సార్ ప్రతిసారి అసెంబ్లీలో ఆయనకు అవకాశం వస్తే మీ ఏవి మాకొద్దు మీ దళిత బంధద్దు మీ స్కీములు వద్దు మీ స్కామ్లు వద్దు ఏమద్దు మా వక్ బోర్డు భూములు మాకు ఇస్తే మా సమాజానికి మేము సేవ చేసుకోగలుగుతాం మేము మీకంటే అత్యున్నతంగా బతకగలుగుతాం అని చెప్తుంటారు చెప్తూ ఆయన ఒక మాట అన్ని రివీల్ చేస్తూ ఏమన్నా అంటే బోడుప్పల్లో 800 ఎకరాలు వక్ స్థలం ఉంది చెంగిచెర్లో 3000 ఎకరాలు 2500 ఎకరాలు ఉంది అంటే రెండు కలిపి ఒకటే కార్పొరేషన్ బోడుప్పల్ చెంగిచెర్ల కలిపి అంటే మా కార్పొరేషన్లో 3300 ఎకరాల వక్ స్థలం ఉందని అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడండి అంటే ప్రజలకు కూడా నేను చెప్తున్నా ప్రభుత్వాలకు కూడా చెప్తున్నా ఈరోజు 300 ఎకరాలు అయితేనే ఇంతమంది రోడ్డుకెక్కిర్రు రేపు ఏదో రోజు మీ పరిస్థితి కూడా వస్తుంది అందులో మేయర్ ఇల్లు కూడా ఉండొచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాం చెప్పలేము కదా ఇప్పుడు మాకు కూడా తెలియదు 20 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం మాకు ఎందుకని తెలియదు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇల్లు కొన్నాక 12 సంవత్సరాలు తెలిసింది రేపు మీకు కూడా తెలియవచ్చు దయచేసి ఈ దురాక్రమణాలను ఎవరైతే వక్ఫ్ ఆగడాలనేవో వాటిని ఖతం చేసే ప్రయత్నం చేయండి లేకుంటే ఇంకా 3000 ఎకరాలు వాళ్ళ దృష్టిలో పెండింగ్ ఉంది వారి వినాశనానికి వాళ్ళు మన వినాశనం కొరకు వాళ్ళు ప్రయత్నిస్తున్నారు ఇమీడియట్గా వక్ఫ్ వినాశనానికి మనం ప్రయత్నించాలని కోరుతున్నాం సార్ ఇక్కడ 8 సంవత్సరాలుగా ఉంటున్నారు ప్రధానంగా మీరు జేఏసీగా పెట్టి ఎంతమందిని కలిసేటువంటి ప్రయత్నం చేశారు ఏ పొలిటీషియన్ కలిశారు ఏ అధికారిని కలిశారు జేఏసీ అనేది ఒక 10 రోజుల క్రితం పురుడు పోసుకుందండి ఇక్కడ ఈ ప్రయత్నం ఇంతమంది జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దీనిపైన నీళ్లు చల్లేటువంటి ప్రయత్నం చేసి మభ్యపెట్టి ఏ మేము చేస్తున్నాం అది ఇది అని చెప్పేసి ఒక 5 సంవత్సరాలుగా మభ్యపెట్టడం జరిగింది ఈ ఐదు సంవత్సరాలలో ఎవ్వరు కూడా దీనిపైన ప్రయత్నం అయితే చేయలేదు కాకపోతే మభ్యపెట్టడమే జరుగుతుంది సో ఎన్ని రోజులు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో నోటి మాట ద్వారా సోదరుడు చెప్పినట్టుగా నోటి మాట ద్వారా రిజిస్ట్రేషన్లు ఆపివేసి అనేక మంది ప్రాణాలు కూడా ఇక్కడ పోయినాయి దీనికి బాధ్యులు అధికారుల ప్రభుత్వమా అని చెప్పి నేను ప్రశ్నించాల్సి వస్తుంది నిజంగానే ఈ భూములు సంబంధిత క్లెయిమ్ తోటి డిస్ప్యూట్లో ఉన్నాయి ప్రొహిబిటెడ్ 22A ఉన్నాయి అంటే అది ఓకే కానీ అసలు నీ దగ్గర ఆధారమే లేదు బీయింగ్ ఎ సబ్ రిజిస్ట్రార్ యూ జస్ట్ నీడ్ టు విట్నెస్ ద ట్రాన్సాక్షన్ నువ్వు అనధికారికంగా నీ రిజిస్ట్రేషన్ ఆపడం వల్ల కొన్ని ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోయినాయి ఆపదకి టైం డబ్బులు అందక అది అతి ఘోర తప్పిదము ఈ ఛానల్ ద్వారా ఈ విషయము ముఖ్యమంత్రి గారు మున్సిపల్ శాఖ మంత్రి గారు విని ఇప్పటికైనా కళ్ళు తెరవాలని కోరుతున్నాను అసలు జేఏసీ ఎందుకు పురుడు పోసుకోవాల్సి వచ్చిందనే దానికి దీని నుంచి వాళ్ళు సమాధానం చెప్తున్నా అయితే ఇన్ని సంవత్సరాలు నోటి మాట ద్వారా ఆపినటువంటి రిజిస్ట్రేషన్లు గత ఒక 15 రోజుల క్రితము డైరెక్ట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండేటువంటి ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ప్రొహిబిటెడ్ లిస్ట్లో ట్యాగ్ చేసుకుంటూ వక్ఫ్ ల్యాండ్స్ అని చెప్పి ఇప్పుడు పెట్టారు దానికి బేసిస్ జనరల్గా 22A పెట్టడానికి ఒక కోర్ట్ ఆర్డర్ కానీ ఒక ఏంటి మన ఇంజెక్షన్ ఆర్డర్ కానీ ఏదో ఒకటి ఉండాలి అది ఏది లేకుండా ఒక వక్ఫ్ బోర్డు సీఈఓ మెన్షన్ చేసినటువంటి లెటర్ ఏమని మా వక్ఫ్ సర్వేయర్ చేసిన దాని ప్రకారం ఇక్కడ మా వక్ఫ్ భూమి ఉంది అని చెప్పి జస్ట్ ఒక ఇంటిమేషన్ మెన్షన్ చేసినటువంటి లెటర్ను
ట్యాగ్ చేసుకుంటూ దాన్ని ప్రూఫ్ గా పెట్టుకుంటూ రిజిస్ట్రేషన్ ఆపడం మొదటి తప్పిదం నోటి మాట తోటి ఆధారాలు లేకుండా ఆపడం రెండో తప్పిదం కోర్టు ఆర్డర్ లేకుండా ఇంజెక్షన్ ఆర్డర్ లేకుండా ఏది లేకుండా వర్క్ బాడీ ఇస్ నథింగ్ బట్ an organization normally it doesn't have authority to direct a sub registrar kavalani dan title claim chesukochu po poyini revenue record poi revenue record lo update chesko automatic ga vastadi kani ni letter gaadu kada you need to give the base document dan base entho ivakunda ee sub registrar chesinatondi rendo tappidam entante oka letter nu base cheskoni 22 a lo pettadam ee rendit paina memo nyaya poratanki legal procedures teeskuntunnamu dantho paatu manandarki telusu open secret త్వరలో ఈ ప్రభుత్వం నిర్వీర్యం కాబోతుంది దీన్ని క్లోజ్ చేయబోతున్నారు డిజాల్వ్ చేయబోతున్నారు ఇప్పుడు జరిగేటువంటి బడ్జెట్ సమావేశాలే ఈ ప్రభుత్వానికి చివరి సమావేశాలు కనీసం ఈ సమావేశాలలో కూడా మా మంత్రి గారు దీనిపైన మాట్లాడతాడు అనేటువంటి హోప్ మాకు లేదు అందుకోసమే ఈ జేఏసీ వేదిక ద్వారా మా వాడి వేడి అందరికీ వినాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నాం మీరు మంత్రి గారిని కలిసేటువంటి ప్రయత్నం చేయరా ఇంతమంది ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్ కార్యక్రమంను కనీసం విజిట్ కూడా చేయలేదని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ సారీ కౌన్సిల్ ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కూడా కనీసం కలవట్లేదని చెప్తున్నారు అసలు ఎవరు మీకు మద్దతు ఇచ్చినట్టు కూడా కనబడలేదు కొంతమంది ప్రతిపక్షాల నాయకులు మాత్రం మాట్లాడతామని చెప్తారని చెప్తున్నారు బట్టి కానివ్వండి లేకపోతే ఈటల రాజేందర్ కానివ్వండి లేకపోతే రఘునందన్ రావు కానివ్వండి ఈరోజు రఘునందన్ రావు ఇటువైపుగా వస్తూ ఉంటే అడ్డుకున్నారని కూడా పోలీసులు అడ్డుకున్నారని కూడా చెప్తున్నారు దీంట్లో రెండు అంశాలు ఫస్ట్ మా మేయర్ గారి గురించి చెప్తా తర్వాత మిగతా వాళ్ళ దగ్గరికి ఆ మేయర్ గారి దగ్గరికి మామూలుగా నాయకుడు అంటే సమస్య వస్తే ప్రజల దగ్గరికి వచ్చేవాడు నాయకుడు కానీ మన దరిద్రం మన ప్రజాస్వామ్యంలో అర్థం మారిపోయింది మా మేయర్ గారు పోయిన వారం చేసినటువంటి వంట వార్పును చూసుకుంటూ వెళ్ళిపోయాడు పాపం దిగేసి కొంచెం భోజనం పెడదామని మేము అనుకున్నాం కానీ మేము గమనించలే ఆయన మాత్రం పక్కన చెల్లి వెళ్ళిపోయాడు ఒక 500 మంది ఇక్కడ గుమ్ముగూడి టెంట్ వేసుకొని టెంట్ వంట మంట ఇవన్నీ పెట్టుకొని ఉంటే పక్కన చెల్లి వెళ్ళిపోయింది ఏం తెలియనట్టుగా ఆయనకు సంబంధం లేనట్టుగా అత్తగారింటికి వచ్చినట్టు వచ్చిన వచ్చి వెళ్ళిపోయింది ఆయన ఈ రోజు కూడా టెంట్ వేస్తున్నటువంటి సమయంలో ఇక్కడ 2 నిమిషాలు ఆగిండు కార్లకెళ్ళి చూసిండు వెళ్ళిపోయాడు అంతటి బాధ్యతాయుత మేయర్ అతను ఆయనకి ఇన్విటేషన్ ఇచ్చినాం అయ్యా రండి మా మహిళా మాన్లీ వాళ్ళ పోయి ఇంటికాడ బొట్టు పెట్టి ఆఖరి గేట్కి బొట్టు పెట్టి వచ్చిన ఉంటే పిలుచుకొచ్చి భోజనం పెడదామంటే లేడు అదే ఆయన కథ మల్లారెడ్డి గారి కథ అంటే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రిని కానీ కలవాలంటే మాలాంటి వాళ్ళు ఎవరిపోయినా కూడా చల్ దొబ్బాయి అని చెప్పి నెట్టేసడానికి అక్కడ పోలీసులు రెడీగా ఉంటారు సో దానికి ఒక ఛానల్ ఏదో ఒక దారిలో పోవాలి అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ పెద్దలని అయ్యా మీ ద్వారా ఒక అపాయింట్మెంట్ ఇప్పియండి మేము ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇస్తాం మేము వచ్చేది దౌర్జన్యానికి రావట్లే ఉరికియడానికి రావట్లే కోడిగుడ్లు పట్టుకత్తలేం టమాటాలు పట్టుకత్తలేం చెప్పులు చీపిరట్లు అంతకంటే పట్టుకత్తలేం మేము వచ్చేది ఒక లెటర్ కాగితం ముక్క పట్టుకొని వస్తాం దాంట్లో బాంబు లోపలేం పట్ల ఏం చేస్తాం ఇది పట్టుకొచ్చి ఒక గిది రిప్రజెంటేషన్ అని ఇస్తాం మరి ఈ రిప్రజెంటేషన్ కోసం మమ్మల్ని మీరు తీసుకుపోను రయ్యా మీరు ముందుకు రాకుంటామే మీ పార్టీ నుంచి ఆంక్షలు ఉన్నా కూడా మాకు మీరు మానవత్వంతో ఈ అపాయింట్మెంట్ ఇప్పియండి అని చెప్పని అడిగితే వాళ్ళు ఎవరు సహకరించాలి నాకున్నటువంటి పర్సనల్ ఛానల్ ద్వారా వాళ్ళ పిఏ గారిని కన్సల్ట్ చేశాను ఇంకా ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ ఆయన కనుక అవకాశం ఇస్తే పోయి మాట్లాడతా ఏ సందర్భంలో రెండవది ఒక్కటి చెప్తాను రెండవది ఈ వేదిక ద్వారా నేను మంత్రి గారిని డిమాండ్ చేసిన మీరు మీడియా వచ్చారు కనుక మళ్ళొకసారి చెప్తున్నా 7 రోజుల సమయం ఇస్తున్నాం ఐక్య కార్యాచరణ సమితి ద్వారా 7 రోజుల సమయం ఇస్తున్నాం మాకు 7 నిమిషాల అపాయింట్మెంట్ మీరు ఇవ్వండి ఈ 7 రోజులలో కనుక మీరు మాకు 7 నిమిషాల అపాయింట్మెంట్ కనుక ఇయ్యలేదనుకోండి అయ్యా మీకో దండం మీకో రామ్ రామ్ మల్లారెడ్డి గారు మీరు మా మేడ్చల్ ఎమ్మెల్యే అనేటువంటి విషయాన్ని మేము మర్చిపోతాం మా మంత్రివర్యులు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోతాం అంటే మీ భాషలో చెప్పాలంటే మిమ్మల్ని మేము బాయికాట్ చేస్తాను మిమ్మల్ని పక్కకు నెట్టేస్తాం అనేటువంటి విషయాన్ని మా వేదిక ద్వారా జేఏసీ కన్వీనర్గా నేను చెప్పడం జరిగింది ఒక మీటింగ్లో ఇప్పుడు ఆ సార్ చెప్పిన దాని ప్రకారం మీరు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటే మీ అందరి సమస్య సాల్వ్ అవుతుందని కొంచెం బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనేటువంటి మాటలు కూడా చెప్తున్నారు దానిలో నిజం ఉందా సార్ దాంట్లో నిజం ఉంది దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన పార్టీ అధ్యక్షుడు ఇప్పుడు మారినటువంటి బీఆర్ఎస్ మరి అది ఎందుకు మారిందో నాకు తెలియదు దాంట్లో ఓదలుచుకోలేగిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి వచ్చినప్పుడు గౌరవ మంత్రి గారి సమీప బంధువు వాళ్ళ అల్లుడు ఉన్నటువంటి వేదిక మీద అయ్యా సారీ కొడుకు అయ్యా మీరు ఒక 1000 మెంబర్షిప్లు తీసుకోండి ఈ ప్రభుత్వం మనదే మనమే డిజాల్వ్ చేస్తాము డీనోటిఫై చేసేస్తాము అయిపోతుంది అని చెప్పినటువంటి సందర్భం ఉంది దానికి మా సోదరుడు స్పందిస్తూ కౌంటర్ వీడియో ఇవ్వడం జరిగింది అయ్యా 1000 మంది కాదు అదే కార్పొరేటర్గా నేనే రిజైన్ చేస్తాను మిమ్మల్ని గెలిపించుకుంటాం మీరు చేసి పెట్టండి అది ఇప్పుడు కూడా అదే అంటున్నాను మా సోదరుడి తరపున నేనే చెప్తున్నాను ఈ వారం రోజులలో మీరు గెజెట్ను డీనోటిఫై చేయండి మభ్యపెట్టద్దు ఇవాళ 2 రోజులు నేను రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేస్తాను మభ్యపెట్టిచ్చుడు కాదు మీరు గెజెట్ను డీనోటిఫై చేయండి అంటే నేను ఒక సామాన్యుని అడిగినంత మాత్రాన మీరు చేయద్దు మీరు ఏం చేయండి ఆ గెజెట్కి ఆధారాలు ఏంటి ఇవాళ వచ్చేసి ప్రగతి భవన్ నాది అని చెప్పి నేను ఒక అప్లికేషన్ పెడితే నాకు ఇచ్చేస్తారా ఎంక్వైరీ చేయాలి కదా
ना चेरव कहीं दाने एंक्वरि दाँटो निजमेटो तेलि आ गेजिट डीनोटिफे मा सोदर तरफ राजीनामा ची मल्ल पोट निबड़क नीन बाध्यता जेएसी कन्वीनर नामी अभी चेतन వారం రోజులు టైం ఇస్తున్నా వారం రోజులల్లో మీరు గెజెట్ పైన డీనోటిఫై చేయకున్నా పర్లేదు ఇగో మేము స్టెప్స్ తీసుకున్నాం అని చెప్పి నా దగ్గరికి వచ్చేసి ఒక లెటర్ చూపెట్టండి వి ఆర్ ఫార్వర్డింగ్ అని చెప్పి చూపెట్టండి నేను ఆ పని చేసి పెడతాను మీరు ఇప్పుడు హాల్ నడుస్తుంది అసెంబ్లీ హాల్లో ఎమ్మెల్సీ కానివ్వండి ఎమ్మెల్యే కానివ్వండి మినిస్టర్ కానివ్వండి ఎవరు మాట్లాడినా కానీ అది ఒక చట్ట సభలో మాట్లాడితే దానికి ఒక వర్త అనేది ఉంటుంది ఇంత మీరు చేసిన దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం ఏమైనా జరుగుతుందో ఎవరైనా మాట్లాడేటువంటి అవకాశం ఉందా మీ గురించి ఆ ప్రయత్నంలో భాగంగా ముఖ్యంగా ముగ్గురు పెద్ద మనుషులను కలిశాము ఒకరు ఈటల రాజేందర్ గారు గౌరవ శాసనసభ్యులు హుజరాబాద్ మరొకరు రఘునందన్ రావు గారు గౌరవ శాసనసభ్యులు దుబ్బాక మరొకరు బట్టి విక్రమార్క గారు శాసనసభ ప్రతిపక్ష నేత అపోజిషన్ లీడర్ ఇలా ముగ్గురు దగ్గర కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కాకపోతే ఈరోజు అసెంబ్లీని అసెంబ్లీగా నడిపేటువంటి వ్యవస్థ ఈ ప్రభుత్వంలో లేదు ఎంతగా దిగజారిందంటే ఇక దాని గురించి మాట్లాడుకోకపోవడం అంత మంచిది సో మాకు చెప్పినటువంటి ఆ ప్రతిపక్ష మిత్రులు వాళ్ళు చెప్పినటువంటిది పెద్దలు చెప్పింది కూడా ఏంటంటే మమ్మల్ని సభలో ఉంచి సభను సభ సజావుగా నడిపిస్తే ఇప్పుడు మనకు ఆలస్యమైంది కనుక ఈ క్వశ్చన్ మేము అఫీషియల్గా క్వశ్చన్ అవర్లో వచ్చే అవకాశం తక్కువ ఉంది అందుకని అది మనం సబ్మిట్ చేయాలి 15 డేస్ బిఫోరు అలాగే ఆ సబ్మిట్ చేసినాక కూడా దాంట్లోకి డ్రాలో పిక్ కావాలి అప్పుడే మేము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అంటే కొంతమంది అనుకుంటారు మరి మాట్లాడింది కానీ రఘునందన్ రావు గారు లేదా విక్రమార్క గారు అంటారు కనుక ఈ పబ్లిక్ కోసం నేను క్లారిటీ ఇస్తున్నాను అక్కడ ఒక డ్రా సిస్టమ్ ఉంటుంది ఆ డ్రా సిస్టమ్లో క్వశ్చన్ పిక్ కావాలి అప్పుడు మాత్రమే అక్కడ మాట్లాడడానికి ఉంటుంది నేను డైరెక్ట్గా మాట్లాడుతా అంటే అసెంబ్లీ అక్కడ ఉన్నటువంటి చేయదు కాకపోతే మనకు రిటర్న్ అప్లికేషన్ అనేది త్రూ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్ని క్వశ్చన్స్కి వస్తుంది ఆ ప్రయత్నం ఒకటి చేస్తున్నాం అది ఒకటి లాగ్ రెండవది వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే 0 అవర్లో ఏ కొంచెం అవకాశం దొరికినా కూడా 0 అవర్లో ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం దొరికినా కూడా గౌరవ శాసనసభ్యులు దుబ్బాక రఘునందన్ రావు గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే 5 నిమిషాల సమయం దొరికినా కూడా నేను బోడుప్పల్ పేరును ప్రస్తావిస్తా బోడుప్పల్లో ఉన్నటువంటి వక్ బోర్డు విషయాన్ని ప్రస్తావిస్తా అని చెప్పి చెప్పడం జరిగింది అది 0 అవర్లో అవకాశం వస్తాయి సార్ మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ప్రధానంగా ఈ సమస్య ఎప్పటి నుంచి మీకు ఎదురవుతుంది సార్ నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని సో నేను దగ్గర 2018లో నేను కట్టిన బిల్డర్ కట్టిన ఇల్లుని తీసుకున్నా బట్ ఏమంటే అప్పుడు నాకు బీయింగ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి డాక్యుమెంట్ని వెరిఫై చేసి రికార్డ్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా వెరిఫై చేసిన తర్వాత నేను తీసుకున్నా ఒక ఇల్లిటరేట్ కానీ ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ మాదిరిగా వెళ్ళి నేను మాట్లాడలేదు నేను ఒక బ్యాంకుకి అప్రోచ్ చేసేటప్పుడు నా శాలరీ ఇన్కమ్ సర్టిఫికెట్ చూపించి నా క్రెడిబిలిటీ ఎట్లా ఇస్తారో అదేవిధంగా డాక్యుమెంట్ యొక్క క్రెడిబిలిటీ చెక్ చేయడానికి ఆర్డీఓ ఆఫీస్లో డాక్యుమెంటేషను తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో డాక్యుమెంటేషను రిజిస్టర్ ఆఫీస్లో ఈసీ లింక్ డాక్యుమెంట్లు నేను ఒక చాదస్యమైన పర్సన్గా ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ని 3-4 సార్లు వెరిఫై చేసిన తర్వాత నా నేషనల్ బ్యాంక్ నుంచి నేను ఈవెన్ ప్రైవేట్ బ్యాంకులు కూడా వెళ్ళాలి లోన్ కోసం నేషనల్ బ్యాంక్కి వెళ్ళి నేషనల్ బ్యాంక్ అప్రూవ్ చేస్తే అది ఒక తమ్రూల్ కింద తీసుకుంటాం కాబట్టి నేషనల్ బ్యాంక్ ఇచ్చినది ఇట్స్ ఫైనల్ ఆర్డర్ అని చెప్పేసి తీసుకుని ఒక నేషనల్ బ్యాంక్ దగ్గర శాంక్షన్ అయిన లోన్ తోటి నేను ఒక ఇల్లు పరిచయం చేయడం జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతము ఈ 50 ఏళ్ళ డాక్యుమెంట్ కరెక్టా లేకపోతే ఒక పనికిరాని జీవోని చూపించి రిజిస్ట్రేషన్ ఆపడం కరెక్టా అనేది గవర్నమెంట్ చెప్పాలి ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీకి అపీస్ చేయడానికి చేస్తున్న యాక్టివిటీ మాదిరిగానే కనిపిస్తుంది తప్ప దీంట్లో ఎటువంటి ఎవిడెన్స్ లేదు దీంట్లో ఎటువంటి ఒరిజినాలిటీ లేదు ఇట్ ఈస్ ఓన్లీ జస్ట్ బికాజ్ ఆఫ్ ఒక పర్టికులర్ ఒక కమ్యూనిటీని సాటిస్ఫై చేయాలి వాళ్ళ ఓట్లు గెయిన్ చేసుకోవాలని ఒకే ఒక దురుద్దేశంతో చేస్తున్న పని కింద కనిపిస్తుంది ఇది ఒక ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఎలక్షన్ కింద ప్రోవోక్ అవుతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ పోతుంది కానీ ఎండ్ ఆఫ్ ద డే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు చాలామంది బాధపడుతున్నారు ఇంకొక శ్రీకాంతాచారి ఈరోజు మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఇదే ఉద్యమం ఒక ఉద్యమం అంటే నాకు తెలుసు కేసీఆర్కి భయం ఎందుకంటే కేసీఆర్ ఒక సీఎం పొజిషన్కి వచ్చినంటే జస్ట్ బికాజ్ ఆఫ్ ఉద్యమం ఆ ఉద్యమమే లేకపోతే ఆయనకు ఆ పొజిషనే లేదు ఓకే ఆ ఉద్యమం చేస్తే ఏ విధంగా వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఉద్యమం యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందో ఆయనకు బాగా తెలుసు సో ఉద్యమం నుంచి ఈ ఉద్యమం నుంచి ఇంకొక శ్రీకాంతాచారి కానీ ఇంకొక అహిలమ్మ కానీ పుట్టకూడదని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మేము తెచ్చుకున్నా నేను ఒక ఉస్మానియా విద్యార్థిని తెలంగాణ తెచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఫైట్ చేశామో ఇప్పుడు బంగారు తెలంగాణ తెచ్చుకున్నాం కానీ ఈ బంగారు తెలంగాణ మా బతుకులను ఇలా చేస్తా అంటే సేమ్ ఉద్యమం మళ్ళీ చేస్తాం ఇంకొక శ్రీకాంతాచారి కావడానికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను సంపాదించిన 45 ఏళ్ళ శాలరీస్కి నేను ఇంకొక 10 ఏళ్ళు శాలరీ జాబ్ చేస్తాను మళ్ళీ ఇంకొక ఇల్లు కట్టుకోలేను ఉన్న ఒక ఇల్లే సో ఈ దానికి ఎంతవరకు ఉద్యమం చేయాలో అంతవరకు చేస్తాము ఈ ఉద్యమం ఇప్పటితో ఆగేదైతే కాదు థ్యాంక్ యూ దాదాపుగా
ఇక్కడ పరిస్థితిని అయితే మనం చూడొచ్చు ఎవర్ని మనం టచ్ చేసినా గానీ పిల్ల పాపలతోని మొత్తం కుటుంబంతో వచ్చినటువంటి వారిని అయితే మనం చూడొచ్చు వారు కేవలం కోరుకుంటున్నటువంటి ఒకే ఒక మాట ఏంటంటే మాకు సంబంధించినటువంటి భూములను మాకు ఖచ్చితంగా ఇవ్వాలి అన్నటువంటి మాట సార్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ప్రధానంగా ఏం కోరుకుంటున్నారు చిన్నగా చెప్పండి నేను 2016 నేను 2014 నుంచి ఇక్కడ ఉంటున్నా 2015లో నేను ప్లాట్ కొన్నా నాకు అన్ని పత్రాలు కరెక్ట్ చూసిరు నేను కూడా మీ సేవ పోయి ఈసీ తీసుకుంటే ఆయన వాళ్ళ పేరు మీదనే పట్టా ఉన్నది వ్యవసాయ భూమి వాళ్ళు వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ ఉంది ప్లాట్ చేసిరు అందరూ కొనుక్కున్నారు అదేవిధంగా నేను కూడా కొనుక్కోవడం జరిగింది నేను మొదట ఏంటంటే నేను సింగరేణిలో జాబ్ చేశాను నాకు 35 సంవత్సరాలు జాబ్ చేస్తే నాకు ఒక 20 లక్షలు వచ్చినాయి మా పిల్లలందరూ ఇక్కడే జాబ్ చేస్తున్నారు ఏదో ఒకటి బతుకుతాడు ఒకరకు కాబట్టి ఇక్కడే ఒక ఆస్తి కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే అందరం ఇక్కడ సుఖంగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో నేను 2016లో ఇక్కడ ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం ఇక్కడున్న అప్పుడున్న సర్పంచులు ఇదంతా అందరు చెప్తూనే ఉన్నారు ప్రధానంగా మీకు సమస్య ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఒకటి చెప్పండి దాంతోపాటుగా మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఇంటికి అలాగే మీరు ఉంటున్నటువంటి భూమికి ప్రాపర్టీ ట్యాక్స్ అవన్నీ కడుతున్నారు కట్టట్లేదా ఇప్పుడంటే ఇప్పుడు మా కాలనీలో అందరూ కడతా ఉన్నారు నేను ఇప్పుడు ఇంకా ఇల్లు కట్టాల్సి ఉన్నది ప్రాపర్టీ ఉన్నది ఆ ప్రాపర్టీకి నాకు పర్మిషన్ నేను ఇల్లు కట్టుకుందా అంటే మున్సిపల్ ఆఫీస్కి పోతే పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి కారణం ఏంది అంటే ఇదంతా వక్ఫ్ బోర్డు అనేది ఉన్నది మరి వక్ఫ్ బోర్డు అయితే ఇన్నేళ్ళ నుంచి వెళ్ళి ఇల్లు కట్టుకొని 35 ఏళ్ళ నుంచి వెళ్ళి ఇల్లు కట్టుకొని ఉన్నారు ఇక్కడున్న రియల్ ఎస్టేటర్లు అందరూ ఇక్కడున్న రియల్ ఎస్టేటర్లు అందరూ ఒకప్పుడు సర్పంచ్గా చేసిర్రు లేకపోతే ఉప సర్పంచ్గా చేసిర్రు వార్డు మెంబర్లుగా చేసిర్రు మరి వాళ్ళకి ఎట్లా రిజిస్ట్రేషన్లు ఇచ్చారు గవర్నమెంట్ మరి వాళ్ళు వెంచర్లు చేసి మాలాంటి రోడ్ల దగ్గర మరి డబ్బులు ఎందుకు తీసుకొని మాకు రిజిస్ట్రేషన్లు ఎందుకు చేశారని మేము క్వశ్చన్ చేస్తున్నా గవర్నమెంట్ను పరిస్థితి దాదాపుగా ఇక్కడ వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం చూడవచ్చు వారందరూ కూడా ఒకటే విషయం చెప్తున్నారు ఖచ్చితంగా చిన్న ఎందుకు ఇక్కడికి వచ్చినావు ఎందుకు ఇక్కడ మరి ఇక్కడి నుంచి ఎందుకు పోమంటున్నారు తెలుసా తెలియదు ఎన్నోసార్లు ఇక్కడ కూర్చోవడం నువ్వు ఇక్కడ ఇట్లా ఎన్నిసార్లు కూర్చున్నావు మూడు సార్లు కూర్చున్నారా ఎందుకు ఇక్కడికి వెళ్ళి మరి ఎందుకు పోమంటున్నారు ఏందనేది ఏం తెలియదు ఏం తెలియదా మా ఇల్లు మాకు కావాలి ఇదే పరిస్థితి ఇక్కడికి వచ్చినటువంటి చిన్న చిన్న పిల్లలు చిన్న ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నావు తెలుసా నీకు ఇక్కడ తెలుసు 11 సంవత్సరాలు పొమ్మంటున్నారట కదా ఎందుకు పొమ్మంటున్నారు ఏందనేది ఏమన్నా తెలుసా తెలియదు అందరు వచ్చి మా ల్యాండ్ కబ్జా చేస్తే మేము ఎక్కడ ఉండాలి అందరు రోడ్డు మీద వస్తున్నాం అట్లా మొత్తం ఇట్లా వస్తే మేము ఎక్కడుకోవాలి మొత్తం ల్యాండ్ అన్ని కబ్జా చేస్తే ఎట్లా మొత్తం గవర్నమెంట్ దే నీడ్ టు హెల్ప్ అస్ మాకు హెల్ప్ చేయండి ఇట్లా ఫ్రీ చేయండి మమ్మల్ని మా ల్యాండ్ మా హౌసెస్ అన్ని వాపస్ ఇవ్వండి ప్లీజ్ హెల్ప్ అస్ చిన్న చిన్న పిల్లల్ని కూడా చూడొచ్చు మనము ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ అంటే పూర్తిగా వారి యొక్క బాధను అయితే చెప్పుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు వారి యొక్క చేతుల్లో ఎవరిని చూసినా కానీ వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందులే మనకైతే కనబడుతున్నాయి ఇది పరిస్థితి బోడుప్పల్లో ఉన్నటువంటి మరి మేడ్చల్ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ మంత్రి గారు ఇటువైపుగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలాగే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఖచ్చితంగా ఇటువైపుగా రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది వీరి యొక్క సమస్య దాదాపు 30,000 కుటుంబాలు 30,000 మంది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య 7,000 కుటుంబాలకు సంబంధించినటువంటి సమస్య ఇప్పటికే 10ల మంది ఏం చేయాలో తోచక
ముత్తువాత పడ్డటువంటి సందర్భాలు కూడా ఉన్నాయంటూ వారే చెప్తున్నటువంటి పరిస్థితి. బిడ్డల పెళ్లిళ్లు చేయాలన్న ఈ ప్రాపర్టీ అమ్ముకోలేని పరిస్థితి, పిల్లలను ఎక్కడైనా పెద్ద చదువులు చదివిద్దామన్నా కానీ చదివించలేని పరిస్థితి, పూర్తి స్థాయిలో భూమి ఉన్నా కానీ లేనటువంటి పరిస్థితిని అయితే క్రియేట్ చేశారు. మమ్మల్ని ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్ నుంచి తీసేయాలి, వక్ఫ్ బోర్డు ఏదైతే చెప్తున్నారో దాని చెర నుంచి వెళ్ళి మమ్మల్ని విడదీయాలి అంటూ వారు చేస్తున్నటువంటి పోరాటం అయితే ఇది 2 వారాలుగా కొనసాగుతుంది. మరొక వారం గడువు ఇస్తున్నాము. ఈ వారంలో ఏదో ఒకటి తేల్చకపోతే మాత్రం మేము ఖచ్చితంగా తగినటువంటి బుద్ధి అయితే చెప్తాము. మరొక శ్రీకాంతాచార్య, మరొక మల్లు స్వరాజ్యం లాంటి వారు ఇక్కడ నుంచి పుట్టక ముందుకే మీరు తేరుకోవాలని అయితే వారే చెప్తున్నటువంటి మాట. కెమెరా పర్సన్ పాస్తో కలిసి శ్రీనివాస్ తొలి వెలుగు, హైదరాబాద్.